బంధుత్వం అనేది వేరు వేరు. బంధుత్వం కన్నా స్నేహం చాలా గొప్పది. ఆ విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే హీరోలు వాళ్ళు ఉన్నారు. స్నేహానికి విలువ అనేది ఎన్ని జన్మలు ఎత్తినా అది అర్థం చేసుకోలేదు విలువ. రియల్ హ్యాండ్సప్ వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. కష్టం వచ్చినప్పుడు ప్రతి మనిషి కష్టం వచ్చినప్పుడు బంధువు ఉన్నాడని ఎదుర్కొంటాడు. ఎలా ఎలా చెప్పాడు చెప్పాడు నేను ఉన్నాడు అంటాడు. కష్టం వచ్చినప్పుడు దగ్గరాడు. కష్టం వచ్చినప్పుడు వచ్చిన స్నేహితుడు ఒక్కడే. చూసుకోండి మీకు దీనికి ఎగ్జాంపుల్ మన స్నేహితురాలు ఒక ఆమె కూర్చొని ఇక్కడే. ఎన్ని జన్మల పుణ్యఫలమో నాకు ఈ స్నేహఫలంలో కలిసినటువంటి నా కూతురి వివాహము నేను మర్చిపోలేను. జన్మ జన్మలకి ఈ గెట్ టుగెదర్ అని చాలా సంతోషకరంగా ప్రతి ఒక్కరికి గలమిప్పి చెప్పిన మన సుజాతకి మనందరూ ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టి సంతోషపరుస్తాం. రియల్గానే లాస్ట్ గెట్ టుగెదర్ పక్షినందు వాళ్ళ అమ్మాయికి వివాహ సంబంధం కలిసి వివాహం జరిగింది. ఈరోజు అమ్మాయి చాలా ఆనందంగా ఉంది. అదే ఆనందాన్ని వ్యక్తపరచడానికి సుజాత ముందుండి ఈ కార్యక్రమం జరపాలని పదే పదే ప్రతి ఒక్కరితోనూ ప్రకటిస్తూ గ్రూప్లో ముందుగా యాక్టివ్గా ఉంది, పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది. ఇంత ఒక వివాహం జరగడానికి ఎన్ని కష్టాలు పడతామో అదేవిధంగా మన పక్షులు కూడా కొంతమంది ముందుండి జరపడానికి చాలా కష్టపడ్డారు. అంత కష్టానికి ఫలితం అందరూ వచ్చి చాలా సంతోషంగా ఉండేది. ఉదయం 9 నుంచి కళ్ళప్ప నుంచి వస్తున్నారు 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 వస్తున్నారు. చివరికి వచ్చింది ఎంతమంది అంటే 10 కలుస్తున్నారు. ఇదేనా స్నేహబలం, ఇదేనా గొప్పతనం అని ఒక్కరి మనసులో బాధ ఉన్నా కానీ ఒక సంతోషంగా ఉంది. మనందరితో కొన్ని మాటలు మన తారక్ పంచుకుంటాడు విన్నామేమని. కేవలం మిస్ అయినా లాస్ట్ ఫంక్షన్లో ఇద్దరు ఇది వచ్చారు. చాలా సంతోషంగా చూస్తుంటే వేరే అయితే స్కూల్ ఎట్లుంది అట్లా ఉంటుంది. రాజ్యాంగ కొంచెం ఫేస్ చేంజ్ అయ్యేటువంటి కానీ వేరే వాళ్ళు అట్లాగే ఉన్నట్టుంది. చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా. మీరు లాస్ట్ టైం విడిపోయినటువంటి మనం 15 నుంచి 50 వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిసాం మనం. అంటే ఆ బలము ఆ ఇది ఏమంటే మనలో ఆ స్పిరిట్ ఎప్పుడు అలాగే ఉంటుంది అనేటువంటి చాటుకోవడానికి ముఖ్యంగా ముందుకు అనుకున్నా కానీ కలవలేకుండా పోయినాము. గిరి కష్టపడి గిరి వస్తున్నాడు, ఒక లేట్ అవుతుందా వస్తున్నాడు అంటున్నాడు గిరి. అతను చాలా కష్టపడి లేదు మనం కలవాలి కలవాలి అనగా ఒకసారి కలిసాము. ఇప్పుడు ఈరోజు మళ్ళీ కలుసుకున్నాము. ఇక ముందు ముందుకి ఎవరు రాలేదు అది అని కాకుండా ప్రతి సంవత్సరం ఒకసారి ఏదో విధంగా ఒక పిక్నిక్ లేకపోతే ఒక ట్యూర్ ఆ విధంగా ఏదో ప్రోగ్రామ్ చేసుకుని కనీసం మనం గట్టిగా ఉన్న నాళ్ళు ఇలాగే కలుసుకోవాలనే విధంగా సురేష్ వీళ్ళు తెలియజేశారు. నేను కూడా కొద్ది బిజీ అయ్యి మన స్కూల్కి ఇట్లా ఉత్తరం వైపున ఏర్పర్ స్కూల్కి ఎదురుగా పాలెం కొండ ఉంది. ఆ కొండకి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఎందుకంటే మనకంటూ చిత్తూరు జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత ఒక మంచి కొండ ఒక గుడి అంటూ మనకంటూ ఏది మిగలలేదు ఇప్పుడు. కాబట్టి ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర అనేటువంటిది తెలుగు రాష్ట్రంగా ఉండి విడిపోయినప్పుడు ఆంధ్రాలో ఏం మిగలలే మొత్తం ఉండింది, మొత్తం అటువైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు తిరుపతి తని అయిపోయిన తర్వాత అది తెలిపింది మనకి ఏం మిగలలే మనకిక్కడ మనకి ఇక్కడ రాయలసీమలో ఇక్కడ మనం రాయలసీమలో మన చిత్తూరు జిల్లాలో మనకి ఏం మిగిలిందంటే ఏదో కొండలో గుడ్లు తప్పిస్తే ఇంకేం పెద్దగా ఏం మిగలలేదు. మన కష్టార్జితం మనకు కష్టపడి ఎక్కడ కొందరు ఫారిన్లో ఉంటున్నారు కొందరు బెంగళూరులో ఉంటున్నారు అక్కడ నుంచి ఏమైనా డబ్బులు తెచ్చుకుంటే మనం బతకడం కానీ మన ఊర్లో మన బతికి మన ఉద్యోగాల దొరికి ఏం లేవు. అంటే రియాలిటీ చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో కొండను ఎందుకు డెవలప్మెంట్ చేయాలనిపించింది. ఆంజనేయ స్వామి పాదాలు అక్కడ ఉంది డెవలప్మెంట్ చేస్తున్నాను. అది మళ్ళీ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం లాస్ట్లో. ఈ విధంగా కొండ అని చెప్పాను కాబట్టి మీరు బిజీ అయిపోయాను. లాస్ట్ టైం అయితే నా సేవశక్తుల సురేష్ వాళ్ళకి నేను కష్టపడి పనిచేశాను. ఈసారి అయితే నా కంట్రిబ్యూషన్ 0 కాదు -0 కాబట్టి సారి చెప్తున్నాను. ఇక మీరు తెలియదు నేను ఖచ్చితంగా కలుసుకుంటాను. మీరందరూ అసలు ఈరోజు అంటే అబ్బాయిల కంటే ఆ ప్రేమ అభిమానం అంటే అమ్మాయిలు ఎక్కువ ఉంటుంది అనేటువంటిది ఈరోజు మీరు చాటుకుంటారు. ఎందుకంటే మీరు ఇంత స్ట్రెంగ్త్ని కూడా ఎవరు ముందుకు రావట్లేదు. మీరు కనీసం స్ట్రెంగ్త్ 10 మంది 11 మంది ఉన్నారు కనుక ఎగ్జాక్ట్గా 10 కూడా రచిస్తారు స్ట్రెంగ్త్ అమ్మాయిలు. మీరు ఆ 10 మీరు ఇంచు నుంచి వచ్చేసారు. ఉషాగా మిస్ అవుతుంది ఇక్కడ ఉంది సైడ్లో వచ్చేస్తున్నాము ఇక్కడే ఉంది. ఇప్పుడు అందరూ వస్తున్నారు చాలా సంతోషం. ఇక ముందు ప్రోగ్రామ్ ఏమంటే సురేష్ తెలుసు నాకు తెలిసిన వరకు మీరు ఎవరైతే దయచేసి స్టేడియం మీద మీరు కుటుంబ సమేతంగా ఎవరైతే వచ్చారో స్టేడియం నుంచి వచ్చి మేము పరిచయం చేయండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారో దయచేసి మాకు చెప్పండి, మాకు అర్థమవుతుంది. అందరి గురించి గుర్తు లేకుండా పోవచ్చు కనీసం
ఎవరికి ఎవరి మీద ఇంట్రెస్ట్ లేకో వాళ్ళ దగ్గర గుర్తు పెట్టుకుంటారు. మళ్ళీ 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 స్పెండ్ అవుతుంది, తెలుస్తుంది. ఇప్పుడు పెళ్ళ కలిసాము, లాస్ట్ టైం సుజాత వాళ్ళ అమ్మాయి పెళ్లి సెట్ అయింది. ఒళ్ళిమాలకు మేము కూడా అందరూ వెళ్ళాము, మాకు సంతోషం. మన క్లాస్ మేట్ అమ్మాయి మనకు కలిసిన తర్వాత ఏదో అంటే మన కుటుంబంలో లోక వాళ్ళ బంధువులు కలిశారు, పెళ్లి చేస్తున్నారు, ఆమె సంతోషం, మనకందరూ కూడా సంతోషం. అలాగా ఇంకా కూడా ముందుకి ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు మన కుటుంబాన్ని కలుసుకుంటే కూడా చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారో ఒక్కొక్కరు దయచేసి స్టేజ్ మీదకి వచ్చి అందరూ పరిచయం చేస్తే బాగుంది. పరిచయం అంటే మాకైతే మీకు తెలుసు మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి, ఇంకా ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే కూడా. ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాము అంటే మీరే ఉండేటువంటి ఆ ఆనందము అనేటువంటిది ఆ ఫీలింగ్ వ్యక్తపరుస్తారనేసి మనం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒక్కొక్కరు మీ గురించి చెప్పండి. ఏదో జీవితాలు పడిన కార్యక్రమం కష్టాలు అందరికీ ఉంటుంది, సంతోషం అందరికీ ఉంటుంది. మనం ఏదో అందరూ ఫ్రెండ్స్ బయట వెళ్ళి మనం ఎవరికి మనం మన గురించి చెప్పుకోలేము, చెప్పుకోము, చెప్పుకోలేము కాదు చెప్పుకోము. కాబట్టి మీకు ఇష్టంగా మీ జీవితంలో ఇంతవరకు 15 నుంచి 50 వరకు జరిగినటువంటి కష్ట నష్టాలు పాల్పంచుకోవాలంటే కూడా అందరికీ కష్టాలు ఉంటుంది, మా కష్టాలు ఏదైనా ఎవ్వరు లేదు. కాబట్టి దయచేసి అలాంటి ఏమైనా ఉన్నా కూడా షేర్ చేసుకోవచ్చు. మేము ఉన్నాము అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు చేతులు ఉండొచ్చు, ముందుకు చేయొచ్చు. ఏదైనా కానీ ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేటువంటిది ఫ్రెండ్ లైన్ నుంచి స్టార్ట్ చేస్తామా లేకుంటే అమ్మాయి నుంచి స్టార్ట్ చేస్తామా? ఎందుకంటే అమ్మాయిలు వెనక లైన్లో ఉన్నారు, పిల్లలు ముందున్నారు. కాబట్టి ఎలాగైనా కానీ ఒక్కొక్కరు ఫస్ట్ ఫస్ట్ వేదవతి ఉంది పెద్ద చేరులో, ఫస్ట్ చేరులో మరి వేదవతి పిలుద్దాము రా వేదవతి. రాలేని పరిస్థితి అయిపోయింది, అందువల్ల నేను రాలేకపోయినాను. అబ్బాయి మక్కడు పెద్దోడు, చిన్నోడు రాలేదు, బీ చదువుతా ఉన్నాడు. అనిపిస్తుంది అది లైఫ్ ముందుకు వెళ్ళడంలో మనలో ఉన్నటువంటి కళని బయట చూస్తుంది, ఏ కళ ఎప్పుడు బయట తెలియదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనసు విప్పి మాట్లాడండి. ఇక్కడ ఎవరు మీకు నష్టం చేస్తాడు లేదు, ఇక్కడ ఏమి ఇక్కడ కోతులు కానీ లేకుండా పురుగులు కానీ ఏమి లేవు మీ ప్రాణం చేసేసరికి. కాబట్టి దయచేసి అందరూ ఓపెన్ హార్ట్ గా మాట్లాడాలని దయచేసి వినియోగించుకుంటున్నాను. సతీష్ హై ఫ్రెండ్స్, సతీష్ అబ్బాయి సాయి కళ్యాణ్, మిస్సెస్ జ్ఞానకుమారి, మా కూతురు భువనేశ్వరి ఇంజనీరింగ్ చేస్తాం తర్వాత, అమ్మాయి వచ్చి సెకండ్ ఈ సొసైటీలో ఈ కష్ట నష్టాలు చేయించుకుని అడుగు ముందుకు వచ్చి భార్య పిల్లలతో బెంగళూరులో సెట్ అయినారు. ఒక పాప బాబు ముందుకు వచ్చున్నారు. ఈ నమ్మకంలో మనందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ స్టేజ్ దగ్గరికి వచ్చి స్కూల్ టైం ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మనం ఎక్కడ సెటిల్ అయ్యారు చెప్పుకుంటే మనందరూ బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే సతీష్ బెంగళూరులో ఉన్నాడు, సురేష్ తిరుపతిలో ఉన్నాడు, ఉన్నప్పుడు ఎదుగు పడిపోయినా కనీసం ఆర్థిక సహాయం కాకపోయినా వేరే ఫిజికల్ ఏమైనా సహాయం చేయకపోయినా ఫోన్ ద్వారా పడలేదు అని కనీసం మాటల సహాయం చేయగలిగేటువంటి ఒక మన స్నేహితులు ఉన్నారని ధైర్యం ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోటగంపు పోతున్నప్పుడు తెలియదు కోటగంపు ఎక్కడ అనేది, సుజాత ఉంది దగ్గర, సుజాత ఫోన్ చేసినప్పుడు చెప్తాది అని ఒక ధైర్యం ఉంటుంది. సుజాత ఎక్కడ సుజాత ఎక్కడ ఫోన్ సుజాత చెప్తుంది దిగురా అది దిగురా ద్వారా లాస్ట్ ఇయర్ మనము గెట్ టుగెదర్ కలిసాము, ఇప్పుడు సెకండ్ గెట్ టుగెదర్ కలుస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కలుస్తున్నప్పుడు అందరూ ఇంకా పదింతలు ఆనందంగా పదింతలు సంతోషంగా కలవాలని ఆ భగవాన్ కోరుకుంటున్నా. మా సతీష్ గారు మాట మాట్లాడుతున్నాను. అందరికీ నా నమస్కారాలు. నేను టీటీలో పనిచేస్తాను, నాకు గర్వ కారణంగా ఉంది. కానీ కొన్ని సమస్యల కారణంగా నాకు మైండ్ బాగాలేదు. కానీ ఇక్కడ మీరు అందరూ కలిసి ఈ విధంగా ఉంటే చాలా సంతోషంగా ఉంది. నేను నార్త్
కోడ్ కూడా బాగానేమో ఎట్లా అనుకున్నా అని వచ్చి మీ ముందర అందరి చేత పంచుకుంటాను. కానీ చాలామంది ఒక విషయంలో కాకుండా అన్ని విషయాల్లో దూసుకోవాలని నేను కోరుకుంటాను. మిమ్మల్ని మెసేజెస్ వాట్ అంటారు, అది చాలామందికి తెలియడం లేదు. ఆ మెసేజ్ మీరు మీ మనసులో ఏముండేది ఇతరులకు తెలియాలి. అది ఎప్పుడైతే చెప్తే అందరూ తెలుస్తుంది. నేను సునీత వాళ్ళ కూతురుకు కొడుకు అని కాదు, ప్రతి ఒక్కరిది నాట్ ఓన్లీ వన్ కమ్యూనిటీ, ఆల్ కమ్యూనిటీ మిక్స్డ్ ఉండాలి. అందరూ మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి అని నేను అందరికీ తెలుపుతున్నాను. వాళ్ళు పిల్లలు మ్యారేజ్ కానీ జాబ్స్ కానీ ఏదైనా ఉండి విద్య వైద్య ఆరోగ్యం ఏదైనా ఫ్రీగా వచ్చేది కానీ కొన్ని అందరూ కొందరు బోనస్ ఇస్తారు కదా, అటువంటి విషయాలు ముందుకు తీసుకెళ్ళకపోతే లేని రోజు ముందు వెళ్తాం. ఆ విషయం అందరూ తెలుసుకుని ముందుకు పోవాలి. ఇప్పుడు లోక్నాథ్ చెప్పినాడు దాని ఫోన్ చిన్నది రా నాకు మెసేజ్ రాదురా అన్నాడు. ఆ విషయం నాకు వచ్చి బాధేసింది. నేను 5000 రూపాయలు కొనే రా వాడేది, నేను కూడా వాడు అని చెప్పుకున్నా. వేరే విషయాల్లో తగ్గించి సమాచారాన్ని పెంచుకోండి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయాన్ని గ్రూప్లో పెట్టండి, ఒకరు షేర్ చేసుకోండి. గెట్ టుగెదరే కాదు, ఆకాశ వాయు మార్గాల్లో కూడా కలిసే విధంగా మనకు ఇస్తున్నాడు వ్యాఖ్యలు. ఆ విధంగా మీరు అందరూ వాళ్ళ సమాచారాన్ని కోమలమ్మ ఆమె కూడా మంచి సమాచారం అందిస్తుంది. వేరే వాళ్ళు చెప్పలేకపోతున్నారు, మీ మనసులో మగ్గితే ఏం లాభం? మనసులో మగ్గతండి. మన ప్రాబ్లం ఏదున్నా సతీష్ లాంటి, రాజా లాంటి, విజయ్ లాంటి, ఉషా లాంటి, కోమలం లాంటి, ఆ సురేష్ లాంటి, తారక్ లాంటి, లాస్ట్లో చెప్తా అతను గిరి కొండని ఎత్తినోడు అతను లాస్ట్ మినిట్ వరకు మధ్యాహ్నం 4 గంటలకు ఫోన్ చేసి ఏవరా నా కొడక రావా అంటాడు. ఎంత ధైర్యం ఉంటే అన్నీ నా కొడక నా కొడుకు లేరు కానీ వాడే కొడుకు, కానీ వాడు స్ఫూర్తి డబ్బు లేదు కానీ మానవత్వం ఆత్మాభిమానం ఎక్కువ ఉంది. అందరి చేత అన్నీ ఉండదు, అందరి చేత అన్నీ తీసుకోలేము, అందరూ అన్నీ ఇచ్చేయలేరు. ఒకరోటి ఒక్కొక్క రంగంలో ఉంటారు. అది మీకు అందరికీ తెలియాలని నేను కొద్దిగా మీకు చెప్తాను. ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలది వాళ్ళ అమ్మది నాన్నది ఏ విషయమైనా గ్రూప్లో షేర్ చేసి అందరి విషయాలు ఒకసారి మాట్లాడితే వాళ్ళు కూడా చాలామంది డబ్బిస్తే మాట్లాడతారు లేకపోతే లేదు అట్లేకుండా ఈ సమాచారాన్ని పూర్తి స్థాయిలో గ్రూప్లో డెవలప్ చేసుకోవాలని నేను చెప్తున్నా. చాలామంది రాలేరు ఎందుకంటే మానసికంగా శారీరకంగా చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమంటే మనం స్కూల్లోనే చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేయాల్సిన పని లేదు. మన చెట్లు కూడా కొన్ని పెట్టాలని మన స్కూల్లో అరటి చెట్లు కానీ జామ చెట్లు కానీ ఇట్లా చెట్లు పెడితే సతీష్ నాయుడు గారు ముందుకు పోవాలండి. దాంట్లో ఒక 50 చెట్లు పెట్టాలండి సంవత్సరానికి. మనం ఎంత స్ట్రెంగ్త్ ఉన్నామో అంత స్ట్రెంగ్త్ చెట్లు పెట్టాలని నేను తెలుపుకుంటాను. నా ఉంది ఆ స్ట్రెంగ్త్ ఉంది కానీ చేయలేకపోతాను. ఒకప్పుడు నేను నక్సలేట్ మావోయిస్ట్ లాగా పనిచేసేవాడిని కానీ ఇప్పుడు సహకరించడం లేదు నా బాడీ. కానీ మీరు అందరినీ కోరుకునేది ఒకటే, ఈడ కలుస్తాము గెట్ టుగెదర్లో కలుస్తామని కాదు. ప్రతి ఒక్కరు ప్రతి ఫోన్లో ఇప్పుడు వాయు సందేశం నారద మహాముని అవసరమే లేదు. ఇప్పుడు డైరెక్ట్గా 2 నిమిషాలలో మీ సెకండ్లో మీ దగ్గర ఉంటుంది ఫోన్ చెప్తే అందరూ అందుకుంటారు. డబ్బుతోనే అన్నీ పండలేము, సమాజంతో అన్నీ పండుతాము అని నిరూపించుకోండి. ఈ 10 మంది వచ్చినారు 20 మంది వచ్చినారని కాదు, ఎన్ని మంది వచ్చారని కాదు, ఎంత సమాచారం ముందుకు పోయింది అనేది ఉండాల. సైన్స్ అయిన చెప్పేవాడు ఈ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళేది, ఆ వాయిస్ ఇంకానే గుండెల్లో దడదడ రైలు పడిగితేది, వేణుగోపాల్ సార్ వచ్చినారంటే కట్టెత్తుకుని కొట్టారా అనేది ఇటువంటిది జ్ఞాపకాలే. కానీ వాళ్ళ వైబ్రేషన్ అనేది చూడండి ఎంత దూరం ప్రవహించిందో ప్రవేశించిందో. ఈరోజు కూడా వాళ్ళని చూస్తే వణుకు. కాబట్టి నేను కూడా టీడీలో ఎంతో చేయాలని అనుకుంటాను, కానీ ముందుకు పోవాలంటే ఎన్నో అడ్డంకులు ఉంటాయి. కాబట్టి మీరు గెట్ టుగెదర్ చేయాలి, అట్ ది సేమ్ టైం మన స్కూల్ డెవలప్ చేయాలి చెట్ల రూపంతో. అది నేను రాజా సతీష్ నాయుడు కోరుకునేది. మీరు మిగతా వాళ్ళందరినీ కూడా కోరుకుంటాను, వాళ్ళు హాట్ స్పాట్ లాగా ఈ ఫంక్షన్కి
చాలా గర్వంగా ఉంది నాతో చదువుకుని ఇంత హై స్టేజ్కి వెళ్ళారని. నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు హిట్ సినిమా హిట్ సూపర్ హిట్ టూపర్ హిట్ అంటారు కదా, ఆ విధంగా వీళ్ళిద్దరు సూర్యచంద్రుల లాగా వెలగాలని ఇంకా బాగుండాలని తెలియజేస్తున్నాడు. సమాచారం అందరూ తెలపండి, గెట్ టుగెదర్ రానోళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్పండి, సమాచారాన్ని అందరూ పంచుకోండి. ఇదే మన ఆశయం, నా ఆశయము అది చేయండి. నాకేం తెలియదు, నాకేం తెలియదు, నేను మాట్లాడలేదు. చివరికి చూస్తే నీకు బ్రహ్మాండంగా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అదే మాట్లాడాలి, అంటే స్పష్టంగా మాట్లాడాలి, కరెక్ట్గా మాట్లాడాలి. అదే నీకు గొప్పతనం. మన లోక స్కూల్ టెన్త్ క్లాస్ వరకు మీకు అందరూ తెలుసు, సెవెంత్ క్లాస్ ఉంటారు ఫాలో చేసి అనమాట, కొంచెం బ్రిలియంట్ పోటీ బోధనకి రమేష్కి లోక వీళ్ళందరూ. అసలు లోక అనుకున్న స్టేజ్కి ఎదగాల్సింది. టెన్త్ క్లాస్ లెవెల్ మా ముందున్నప్పుడు చాలా పోటీ, ఏ విషయమైనా సరే, హోంవర్క్ ఇచ్చినా సరే, ఏదైనా సరే కట్టక ముందుండేవాళ్ళు, పోటీ పడేది. ఆ జీవితం మళ్ళీ తిరిగి రాదు, అలాంటి కాలం కూడా తిరిగి రాదు. దాంట్లో చాలా బ్రిలియంట్. అసలు నేను లోక ఫస్ట్ ఫస్ట్ కలిసినప్పుడు లోక ఈ స్థితిలో ఏ తప్ప, యాక్చువల్లీ ఆయన ఒక ఊహ ఒక స్టేజ్లో ఉండేవాడు. ఎంతో నేను మంచి బ్రిలియంట్ బట్ ఏం చెప్తానండి, దీనివల్ల ఆయన పర్లేదు, దేవస్థానం చెప్పారు కదా చాలా గొప్పగా ప్రౌడ్గా. నిజమే కొన్ని జన్మల పుణ్యపాలన వల్ల దేవుడి దగ్గర మనకు కావాలి, దేవుడు దొరకడం కానీ అందు దేవుడు దొరకడం కానీ చాలా పుణ్యపాలన. లోకే తక్కువగా హ్యాపీగా పెళ్లి చేసేసారండి. జీవితంలో ఒక గంట చేరుకున్నారు, పిల్లల కన్ను గొప్పతనం కాదు, సాగరం గొప్పతనం కాదు, సరైన సమయంలో ఐదు చేతులు తనలో ఐదు అమ్మని ఎందుకు తీసుకోవడం గొప్పతనం. అది లోకానికి జీవితం పెంచుకున్నాడు, ఒకరు కూతురిని పెళ్లి చేశారు. సో మన గురించి చాలా గొప్పగా ఉంది కదా, ఒక క్లాస్ ఇస్తున్నాం. విషయం చెప్పండి, హ్యాపీ ముగ్గురు పిల్లల్ని పెళ్లి చేశారు, తాత అయిపోయాడు నన్ను కొట్టున్నాడు, మనం అవుతాం మన తొందరలో తాత అవుతాము, మన తాత తాత అయ్యాడు, మన లోక కూడా తాత అయ్యాడు. సో చాలా థ్యాంక్స్ అండి లోపలు, ఏం మాట్లాడలేదు, బ్రహ్మాండంగా మాట్లాడలేదు. ఎప్పుడెప్పుడు హీరో వస్తాడో ఎప్పుడు హీరోయిన్ వస్తాడో ఎదురు చూస్తూ ఉంటారు, అలా ఇంకొక ఎదురు చూసి ఒకరు ఉందండి, లాస్ట్ ఇయర్ రాలేదు, ప్రతి ఒక్కరు ఎక్కడుంది ఎక్కడ అసలు ఏం కనిపించింది ఎవరి రూపంలో లేదని ప్రదాక్షణ్య గారిని అందరూ ఆరోపిస్తున్నారు. అమ్మాయి చేసినంత వరకు ఎంత కొంతవరకు అక్కడ మన నేమాపురం
చేసింది. ఇక ద్రాక్ష అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు నాకు. నిజంగానే ఉషా నా పక్కనే ఉంది కానీ తెలుసుకోలేకపోయినా. ఇంకా ఎవరు ఇంకా మాకు రామచంద్ర భాస్కర్ వీళ్ళందరూ అక్కడ పక్కనే ఉన్నారు కాబట్టి అందరినీ కొంచెం విజయకుమార్ కానీ అందరు విజయకుమార్ పిల్లలు కూడా పెళ్ళయింది నాకు తెలియదు. నిజంగానే తెలియదు. లక్ష్మీ పతికి ఇద్దరు పిల్లలు కానీ ఎక్కడ ఉన్నారో అప్పుడు ఫస్ట్ గెట్ టుగెదర్ చూశాను కదా లక్ష్మీపతి అవును అప్పుడే నేను చూశాను. అంతవరకు నేను చూడలే ఇంతవరకు ఎక్కడున్నా రాజా నీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు కూతురు ఓకే చూశాను ఇంకా మా పిల్లలు రాలేదు అందుకోసం ఇక్కడ డెకరేట్ చేసే అబ్బాయి పెద్ద అబ్బాయి చూసారా చూసారా అమ్మాయి నేనేమే టెన్త్ తో అంతే అట్లా సమాప్తం అయిపోయింది నాకు చదువు లేదు ఏమి లేదు అంతవరకే. ఆ తర్వాత ఒక ఎన్జిఓలో ఫీల్డ్ వర్కర్ గా ఒక 35 గ్రామాలు ఫీల్డ్ వర్కర్ గా పనిచేశాను. వికలాంగుల కోసము మన గుడిపాల మండలంలో 35 గ్రామాలు పనిచేశాను. ఆ తర్వాత ఇక ముగ్గురు పిల్లలు పెద్ద అమ్మాయి చెల్సి బిఎస్సీ నర్సింగ్ అయింది గవర్నమెంట్ ఇప్పుడు కాలేజీ కౌంటర్ పనిచేస్తా ఉంది. పెద్ద అమ్మాయి బీసీఏ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు బెంగళూరులో ట్రైనింగ్ అయింది ఇప్పుడు ఈ మంత్ నుంచి మనం పనిచేస్తున్నాను. ఆ చిన్నబాయి బీకామ్ 3rd year ఇంకా కంప్లీట్ కాలే 1 year మా అత్తమ్మ పడిపోయిన స్ట్రోక్ వచ్చిన వల్ల 1 year పోయింది. అంటే ఆయన కరెంట్ డిపార్ట్మెంట్లో అంటే పర్మనెంట్ ఏమి లేదు ఒక 2 వేసి ఇక్కడ కాకపోయిలోనే చేస్తూ ఉన్నారు. ఇంకా పర్మనెంట్ ఏం చేయలే అట్లే ఉన్నాము. ఒక 1 year ఇప్పుడు మళ్ళా చిత్తూరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినాము ఎందుకంటే మా అత్తలు పడిపోయినారు కాబట్టి ఆమెను చూసుకుంటూ అక్కడ ఉన్నాము. ఇది మా కుటుంబ విషయము. ఇంకా ముగ్గురికి ఎవరికి పెళ్లి కాలేదు. ఇది మా కుటుంబ విషయము. ఇంకా ఏదైనా మాట్లాడాలంటే నేను మాట్లాడతాను. మిమ్మల్ని చూస్తా ఉంటాను సార్ నిజంగా మీరు ఎంతమంది నేను కొంచెం ఓపెన్గా మాట్లాడేది ఇక్కడ పోరాడు మాట్లాడు సురేష్ గారి దగ్గర తిరుపతి ఏమన్నా మాట్లాడాను ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ ఏదైనా ఫ్రెండ్ మాట్లాడతాను మాకు మాట్లాడాలని తెలియదు. నాకు మీరు మీరు ఎంతమంది తమకుల పరిస్థితుల్లో చదివినారని నాకు తెలియదు కానీ మీ కళ్ళకి తెలుసు మీరు ఎంతమంది అక్కడ చదివినారో. సురేష్ సార్ నాకు చాలా పట్టేశారు బ్లాక్ మరి ఎందుకంటే అది ఏమి అది ఒక మరి మాట్లాడిస్తాను భగతి రసం అని ఉంటారు దాంట్లో ఈ కాజు వచ్చి ఎక్కడ ఉంటుంది రామ్చర్ ఎక్కడ ఉంటారు తెచ్చేటప్పుడు ఇతనికి పూర్వ జన్మ ఇట్స్ వండర్ఫుల్ మెరకల్ మెరకల్ అవునండి అంటే జన్మ అతను సురేష్ గారు నాకు ఏ జన్మలో ఏమని అర్థం కాదు ఆ మగతి నెంబరే వస్తుంది అప్పుడప్పుడు 100% అండి చెయ్యి టచ్ అయిందా చెయ్యి టచ్ కాలే కానీ వాయిస్ ఎప్పుడు ఏ జన్మలో విన్నట్టు ఇది ఎట్లా చెప్పాలని కాదు ఇది అందరూ చెప్పరు ఆ మంచి ఇంటి ఉన్న వీళ్ళు బట్ లైక్ యూ వన్ సెకండ్ సురేష్ సార్ అండ్ మై ఆనరబుల్ అండ్ ఐ విషెస్ ఆల్ జీసస్ గాడ్ బ్లెస్ ఫర్ దట్ బట్ ఏం చెప్పాలంటే ఒక ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఆ డబ్బుతో ఈరోజు బట్టీలకు వదులుకొని తన భార్య బిడ్డని చూసుకుని ఉంటే ఇండియన్ మా మనయ్య మా మనయ్య సుబేదార్ మేజర్ అండి సుబేదార్ మేజర్ మనయన 72లో రిటైర్ అయిపోయినాడు 83లో డెత్ అయిపోయాడు మళ్ళీ మా తప్పుడు ఇండియన్ ఆర్మీ పూనాటంలో ఉంది అక్కడ రిటైర్ అయ్యాడు. ఇది ఎందుకు చెప్తానంటే సురేష్ సార్ చూడండి ఒక ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చి గమ్మను ఉండకుండా తిరుపతిలో వెళ్ళి మళ్ళా డీటీలో ఉండి మళ్ళీ బ్యాంక్లో పనిచేస్తున్నాడు చూడండి మనిషి అయితే మానవుడు ఇదేని ఏదో పోయినాము దాన్ని డబ్బులు సంపాదించినాము డబ్బు చేసినాము అది అది చేస్తాం ఇది అనుకుంటా సురేష్ సురేష్ అలాంటి వారు మీరు మీరు కూడా ఇప్పుడు మీరంతా కూడా నాకు సురేష్ అలాంటి వారికి అర్థం గురించి చెప్తారు ఏంటంటే మీరందరూ సురేష్ అలాంటి వాళ్ళే నా కొడుకు మీకు అర్షేయం అనుకుంటున్నాను బీసీ చేసి బిఎంసీ అయిపోతాడు నా కూతురు ఈ సెల్సియా బిల్ క్లింటన్ యొక్క ఒకే ఒక కూతురు పేరు సెల్సియా ఆ పేరు పెట్టినా మన అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ యొక్క ఒకే ఒక కూతురు ఇది ఏమండి చూడండి మనదా ఒక 4-5 అట్లా
బెడ్లో కనుకుంటాము. కానీ అమెరికా ప్రెసిడెంట్లు అంత ఒక్కొక్కరు కొడుకేయండి. ఆ మరి చూడండి, ఆ ట్రంప్కు ఇద్దరు కూతురు, హిల్లరీ ట్రంప్, ఇవాంకా ట్రంప్, ఇద్దరు కూతురులే. మళ్ళా బిల్ క్లింటన్ కూడా ఒకే ఒక కూతురు చెల్సి, ఆ పేరు నా కూతురు పెట్టుకున్నాను. చిన్న కొడుకు పేరు యాడమ్ క్రిస్టి. మా అమ్మకు చాలా ఉండబోలేదండి. వాళ్ళంతా ఇద్దరు ముగ్గురు చేసుకుంటారు. అమ్మ కొడుకు చిన్న బాబు వదిలినాను. ఇంకోసారి మీరు గెట్ టుగెదర్ సార్ మాట మంచి మాట చెప్పారు. ఇదంతా మనం గ్రహించాలండి. వండర్ఫుల్ సార్ చెప్తారు, సార్ ఒక మాట చెప్తారు. ఎవరైనా విన్నారా? సూపర్ మాట మాట్లాడారు. ఏమేమి మాట్లాడారండి? అప్పుడే మీరు కూడా మరి మాట్లాడారా? ఏం మాట్లాడారు చెప్పండి. అది చాలా అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాను. అతను మాట్లాడిన ప్రతి మాట వండర్ఫుల్, వండర్ఫుల్, చాలా ఫస్ట్ క్లాస్ మాట. చెట్లు పెట్టాలని చెప్పినాను చూడండి, మన స్కూల్లో మనుషులు మనం మన ఉపాధి కూడా ఆ చెట్లు అట్లే మధ్యకు మనకు పెయింట్ అట్లే ఉంటుందండి. అతని పేరు అట్లే ఉంటుంది. అంటే అది చాలా చాలా మంచి మాట. లోకనాథ్ గారు మరి ఇంకా ఎక్కువ మాట్లాడాలని విశ్వసిస్తున్నాను. నేను ఇక్కడ కాకపోతే ఉన్నానండి, ఈపీలో టెంపరీగా పనిచేస్తూ ఉన్నాను. ఇంటికి సింగిల్ పేస్, త్రీ పేస్ అంతా వేసేది. 2009లో మేము ఆంధ్ర నుంచి కర్ణాటకకి వచ్చేసాను. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టినాక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో మిస్ కాకుండా దయచేసి మా ఇంటికి వచ్చి మీరు బాగా మా ఇంట్లో ఉండి ఒకరోజు అంతా అక్కడే ఉండాలి. మీరు అక్కడే ఉండి మేము ఏది చేస్తామో అది బాగా మీరు చేసి దయచేసి ఎవరు అది తీసుకొని రావాలా, ఇది తీసుకొని రావాలా, వాంచ దయచేసి వద్దే వద్దు. మీరు వచ్చి మా బిడ్డల్ని ఏం తీసుకుని రావచ్చు. మీరు ఇల్లు ఏడు అడుగులు అంటే సార్, నేను ఆంధ్రాలో ఉండి ఇక్కడ బాడీలో ఉన్నానండి. బాడీలో 5 సంవత్సరాలు మా మిస్సెస్ నేను ఉన్నాను. ఆ మా మిస్సెస్ చెప్పాలంటే తెల్లారి 9 వరకు బార్కి బస్సులు వెళ్ళిపోతాను. సైకాలో 6 వరకు నా బండి లెక్కించుకొని పోతాను. నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు, కరెక్ట్ దగ్గర మాట్లాడుతున్నావా? సత్తు ఒక పన్నంత మాట మా మిస్సెస్ అడిగింది. మా భార్య నాకు ఎట్లా తల్లితో సమా నా సొంత వేద మా కూతురు నేను ఎక్కడ అట్లాంటి ఒక మంచి నాకు దేవుడు నాకు దయచేశాడండి. ఈమె వచ్చి నేను బాలలో ఉంటే నేను ముంబైకి వెళ్ళాను. చెప్పండి సార్, ముంబైకి వెళ్ళి పట్టణపూర్లో అనాథ ఆశ్రమంతో పనిచేశాను. అక్కడ నాకు 1,85,000 వచ్చిందండి. 12 ఎకరాలు లబ్ధి చేశాను. ఆ డబ్బు అట్లే తెచ్చి వేరే ఎవరైనా భార్య ఉంటే ఏమంటారు, కూర్చుబడు మేకప్ తీసుకుంటారా, ఒక మంచి మంచిని తీసుకుంటాము, వాషింగ్ తీసుకుంటాము, అది తీసుకుంటాం, ఇది తీసుకొని అంటే చెప్పును. మా భార్య చెప్పింది వచ్చాండి, ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటామని చెప్పి. ఇక్కడ మా చెల్లి కూడా అక్కడ ఉంది, పేద వచ్చి మా చెల్లి. అట్లే చూడండి, ఇక మన రైల్వే స్టేషన్ పక్కన, రైల్వే స్టేషన్ పక్కన వసంతపురం ఉంది. అక్కడ 900 స్క్వేర్ ఫీట్లు 3 లక్షలు కట్టే ఉన్నానండి. ఇదంతా మా భార్య వాళ్ళ వచ్చిందే నాకు చాలా హ్యాపీ. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నేను చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తరచులు చేయాలని నేను ఆశిస్తూ, ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఇద్దరు కుటుంబ కొడుకు, మన పెద్దపల్లి ఉన్నారు. ఆయన చాలా యాక్టివ్ ఉంటారు. లాస్ట్ టైం చూసారు యూట్యూబ్లో కూడా మన లిక్కులు కూడా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక డ్యాన్స్ చేసి మీ అందరినీ కొనుమంది చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ సాంగ్ని చూస్ చేసుకుంటున్నారు. సో హ్యాపీగా అస్సాం మళ్ళీ చూద్దామని ఆ డ్యాన్స్ మనం చూస్తామని సార్ ఫస్ట్ డ్యాన్స్ వేస్తారా? విమలాగా పాపం చాలా కష్టంతో జీవితం సోషల్ వెల్ఫేర్ చెప్పారు కదా, చుట్టుపక్కల గ్రామాలు చాలా ఇకాలకి ప్రభుత్వం నుంచి లోన్ ఇప్పిస్తూ అందరికీ మనం పొందారు చాలా గొప్పగా. అది మీ అందరికీ తెలుసు తెలియదు తెలియదు ఆ విషయం. చాలా వరకు మండలం నుంచి మండలం చుట్టూ ఉన్న ప్రాంతాలలో వికలాంగులందరికీ ప్రభుత్వం నుంచి వచ్చి ఏలాంటి సదుపాయాలైనా ముందుండి చేయించారు. మంచి పేరు ఉంది. ఆ విషయంలో మనం
చాలా గొప్పగా చెప్పుకోవచ్చు మన రాష్ట్రం కన్నా ఈ విధంగా అందరికీ మంచి చేశారని చెప్పి. ఎస్ మా ఒక గ్లాస్ కొట్టుకుందామా. మా దగ్గర కలుసుకుంటాడు కాకపోతే ఊర్లో కలిసిన లోకంలో ఉన్నాడు. ఒక ఊరైనా కానీ పక్కనైనా కానీ కనీసం విష్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ వస్తే మనం ఫస్ట్ విష్ చేసుకుంటున్నాం. అదే ఊర్లో ఉంటే ఆయన పోతున్నాడు ఇక్కడ స్పెషల్గా వస్తేనే కలుస్తాము. అది మనం ఒక ఫ్యామిలీ ఉన్నాడు తెలుస్తుంది. సుబ్రహ్మణ్యం అమ్మాయి కలుస్తుంటారు కానీ అది కూర్చుని దూపగా మాట్లాడింది. ఎందుకంటే మా బిజినెస్ మాది ఆయన బిజినెస్ ఆయనది కాబట్టి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాడు చాలా సంతోషం. ఎందుకంటే మా గ్రామంలో కలిసి 10-12 మంది మాధ పెట్టున్నారు లోకాన్ని తప్పిస్తే ఇంకా థర్డ్ పర్సన్ వచ్చాడు తప్పనే కానీ మా పని చేయండి మా ఊరే కాబట్టి చూడండి మాట్లాడండి బాబు. మన ముందు కూర్చున్న సుబ్రహ్మణ్యం పిల్లలిద్దరు బీటెక్ థర్డ్ ఇయర్ మా విద్యాలయం. మా డాడీ మమ్మల్ని కష్టపడి చదివించాడు. నేను మా అక్క విజ్ఞానికేతన్లో చదువుతున్నాము తిరుపతి. మా అక్క బీటెక్ ఫోర్త్ ఇయర్, నేను బీటెక్ థర్డ్ ఇయర్. మా తమ్ముడు ఇప్పుడే సెకండ్ ఇయర్ పూర్తి చేశాడు, బీటెక్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. సర్టిఫికేట్ అందరూ కొనుక్కోవచ్చు, అందరూ తీసుకోవచ్చు. టాలెంట్ అనేటువంటిది దేవుడు ఎలా ఇచ్చాడో అది ఎప్పుడు బయట వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మాట్లాడేదానికి ఎప్పుడైనా సిగ్గుపడకూడదు. సరేనా చదివారు మీరు. సర్టిఫికేట్ అనేటువంటిది బ్యానర్ లాంటిది. మీలో ఉన్నటువంటి కళ అతను మీరంలో కనపడుతుంది. ఫేస్ ఈస్ వాట్ వాట్ ఇస్ ద ఫేస్ ఇండెక్షన్ ఆఫ్ మైండ్. కాబట్టి మీ ముఖాలు చూస్తే ఎవరైనా మీకు జాబ్ ఇవ్వాలో వాడు మీ ఫేస్ చూసి జాబ్ ఇస్తాడు కానీ సర్టిఫికేట్ చూసి ఇవ్వడు. సర్టిఫికేట్ అనేటువంటిది జస్ట్ నువ్వు చదివావు అనేటువంటిది. ఎలాగైతే మనం ఒక మనిషి అనేటువంటిది ఒక ఈ ఆకారంలో నిజంగా మనిషి నువ్వు కాదు కోతి కాదనేది మనకి వెళ్ళినట్టు అలాగే నువ్వు బీటెక్ చేస్తావు అన్నదానికి సర్టిఫికేట్. నువ్వు జాబ్ అనేటువంటి నీ టాలెంట్ వెళ్తాయి. కాబట్టి ప్రతి ఒక్కటి మాట్లాడడం నేర్పించాడు. ప్రతి ఒక్కరు సింగింగ్ కానీ ఇంకేమన్నా కానీ మన టాలెంట్స్ మనం ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. అందరూ చెప్తున్నారు ఎవరు చెప్పట్లేదు. ప్రతి ఒక్క పిల్లలు దయచేసి మీలో ఉన్న టాలెంట్ ముందు తీసుకోవాలండి. డోంట్ హైడ్ ఇట్. ఓకే గిరితో చెప్తా ఉండేది గిరి మనం చనిపోయే లోపల మన ఫ్రెండ్స్ అందరూ ఒక చెయ్యాలి ఎందుకో నాకు అబ్బా తాతలే ఉందామా అట్లే ఉందామా అనేసి ఎక్కువగా వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంది. నా తరపున గిరికి ఏం చెప్పాలో తెలియదు. వాడి గురించి ఇప్పుడు మనం అందరం ఒక్కటయ్యి ఈ సభలో పాల్పడుతున్నాం. కానీ మళ్ళీ ఒకసారి సాలమ్మతో మాట్లాడాను, మా పిల్లతో మాట్లాడేటప్పుడు ఎట్లుంటామో చూడాలి సాలమ్మ అవ్వైనావా ఎట్లుంటామో మనం అనేసి అంటే మా చెల్లెలు అయ్యో ఇప్పుడే వీడియో కాల్ చేయ చూద్దాము అనేసి అంతవరకు నాకు వీడియో కాల్ చేయాలా మా పిల్లతో మాట్లాడాలని అనిపించలేదు. వీడియో కాల్ చేసినాక ఇంకా మళ్ళీ కొంచెం ఎన్కరేజ్ వచ్చినో మనం అవోల్ అయిపోయినాము మనము అందరూ ఒక్కటిగా చేరి నేను ఒక ఫంక్షన్ చేస్తే బాగుంటుందని గిరికి ఎప్పుడూ చెప్తానే ఉంటాను. ఏదో ఆ కోరిక నెరవేర్చినందుకు మీ అందరికీ నా మరి సురేష్ గిరి ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు దీంట్లో ముఖ్య పాత్రదారులు. మా సైన్స్ అయిపోరు ఉండగానే వారిలో మా సురేష్ చూసుకుంటా ఉన్నాము. అది ఇంకా గొప్పతనం మాకు మాకి ఆ స్పీచ్ కానీ ఆ ఇది కానీ ఎవరికి రాలేదు రాదు కూడా. మా స్టూడెంట్స్ మా క్లాస్ మా బ్యాచ్ స్టూడెంట్స్ సురేష్ అలా మాట్లాడే పిల్లడు ఎవరు లేదు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా 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 ఇట్లే జరగాలి మన ఫ్రెండ్షిప్ అని నా ఆశిస్తున్నాను. దీనికోసమే మనం రెండో పెట్టుకోవడం ఎవరు ఏం మాట్లాడిపోయినా మనం ఎవరు ఏమి ఎక్కడున్నాము ఏం చేస్తున్నామో మనం ఎక్కడ ఉన్నామో అని ఎవరికి ఏం తెలియదు. వచ్చామా తిన్నామా సార్ ఎక్కడ ఉన్నాము కానీ అది తెలియదు బాగుంది కాకుండా ఇప్పుడు అందరూ ఎక్కడున్నామో అని ప్రతి ఒక్కరు పరిచయం చేసుకోవడం కోసం
మనసుకు మాట్లాడాలని వచ్చాను. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు వినండి, ఏం మాట్లాడితే బాగుంటుంది. కోమరా గురించి మనం ఒక రెండు మాటలు మాట్లాడమని చెప్పాను. కోమరా టెన్త్ క్లాస్ లో మనతో పాటు చదివాడు. ఆ తర్వాత టెన్త్ తర్వాత అతను విడిపోయిన యూరో లెటర్ ఎంటర్ చేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు ఈ గట్టుబడి జరగడానికి లాస్ట్ గట్టుబడి జరిగినప్పుడు కానీ కొంతమంది ముఖ్య పాత్రలో కోమరా కూడా ఒక ముఖ్య పాత్ర. మేమున్నాము నడపండి అని ఎనిమిది చెప్పడంలో కోమరా ఒక ముఖ్య పాత్ర. ఏం భయపడకండి, మేమున్నాం పదండి, చేద్దామండి. ఏం కాదు, ఎంత ఇవ్వదు, చేద్దామండి అని చెప్పడంలో ఒక విషయం చెప్పడమే కాదు చేసి అప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫంక్షన్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నాకు యాక్టివ్ ఉంటున్నారు. ఎప్పుడెప్పుడు చెప్పిస్తూ అసలు బెంగళూరు నుంచి రావడం త్రీ అవర్స్ జర్నీ, మన ఇక్కడి నుంచి రావడానికి 10 గంటలతో 10 కిలోమీటర్ బయలుదేరారు. వాళ్ళందరూ బయలుదేరాలంటే 5 గంటలు బయలుదేరారు. అప్పుడు ఆలోచించండి ఎంత ఆప్యాయత ప్రేమ అనేది లేకపోతే అంత ఊళ్ళో తిరిగి తీసుకొని మనం కలవడానికి కోసం వచ్చారు. కాబట్టి మనందరూ కోమలకి మనస్ఫూర్తిగా క్లాప్తో వెల్కమ్ చెప్తాము. థ్యాంక్ యూ. మాట్లాడే ముందు మనకు చదువు ఉంటే అధిష్టానం దేవుడైనా మనం చదువుకున్నాం కాబట్టి ఆ రాయిత్రి దేవుని ఒకసారి తలుచుకున్నామని నేను అనుకుంటున్నాను. ఈ సర్లకు సైలెంట్ ఇవ్వండి, అందరు సైలెంట్ ఇవ్వండి. ముందు మనము రాయిత్రి మందిరాన్ని ఒకసారి స్మరణ చేసుకొని ఆ తర్వాత బృందంలో వెళ్దాము. ఓం భూభువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మన యొక్క అలాగే అపమృత్యు బాధల నుంచి ఎల్లప్పుడూ కాపాడే ఆ మృత్యుంజయ మంత్రాన్ని కూడా ఒక్కసారి తలుచుకుంటే బాగుంటుంది. అది మా అబ్బాయి ఒకసారి చెప్తాడు. ఓం త్రయంబకం నిజామయే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారక నిర్బంధనాన్ ముచ్చోయి ముక్షయం అమృతాన్. ఇక్కడికి విచ్చేసినటువంటి నాతోటి విద్యార్థులకు విద్యార్థులకు వాళ్ళ ఫ్యామిలీస్కు శుభాభినందనలు. ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నపిల్లలకు నా శుభాశీస్సులు. ముందుగా నేను చెప్పుకోవడం ఒకటి ఉంది, నేను ఈ స్కూల్లో అమిత మాపల్లి హై స్కూల్లో చదివేవాడినే కాదు, నేను 6th క్లాస్లో గుడిపాల జెక్పే హై స్కూల్లో చదవాలని మా నాయన గట్టిగా ఆర్డర్ చేశాను అనమాట. ఆయన కూడా అక్కడే చేర్పించాలని డిసైడ్ అయిపోయారు. కానీ ఒకే ఒక వ్యక్తి కారణం వల్ల నేను అమిత మాపల్లి హై స్కూల్లో చదవాల్సి వచ్చింది. ఆ వ్యక్తి మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, కానీ ఒకసారి గుర్తు చేస్తాను. తెలచిమలపల్లిలో ఉన్నటువంటి ముద్దు చిన్నప్ప నాయుడు గారు, ఆయన కమ్మదిమాపల్లి హై స్కూల్ ఫౌండరు. ఆయనే ఆ స్కూల్ కట్టించాడు కాబట్టి మొట్టమొదట మనవడు నేను కాబట్టి నా మనవడు నేను కట్టించిన స్కూల్లోనే చదవాలని మా నాయనతో ఇచ్చేసి నన్ను అక్కడే చేర్పించడం జరిగింది. అందువల్ల మీకు పాటు నేను 10th వరకు అక్కడ చదవడం జరిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ముందుగా చెప్పాల్సిన ఏముంటుంది, మన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మన హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ గోవింద్ రెడ్డి సార్ కానీ టీచర్స్ అంతా నాకు కొంతమంది పేరు గుర్తుకు రావడం లేదు. వారంతా ఒకసారి మనం తలుచుకుంటే బాగుంటుంది. ఎవరైనా తెలుసుకోవద్దు, మనం చదివినప్పుడు ఉండి టీచర్స్ ఒకసారి గుర్తు చేస్తే బాగుంటుంది. మన స్కూల్ మన కమతిమాపల్లి స్కూల్ అందరికీ చాలా వినయ విధేయతలు కానీ క్రమశిక్షణ కానీ చాలా మంచి బుద్ధులు నేర్పించి చాలా మంది కొంతమంది మంచి పొజిషన్లోకి వెళ్ళారంటే అది ఆ స్కూల్ యొక్క గొప్పతనం. అక్కడ నడవడిక సైన్స్ టీచర్ కానీ మ్యాథ్స్ టీచర్ కానీ హెడ్ మాస్టర్ కానీ తెలుగు టీచర్ నీలా, ఇది సోషల్ టీచర్ నీలాంతమ్మ, తెలుగు టీచర్ అయితే సుబ్రహ్మణ్యం సార్ చాలా మంచి వాక్యాలు చెప్పేవాడు. వీళ్ళందరి వల్ల అందరూ క్రమశిక్షణతో ఎదుగుదలకు ఎదగాలని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను మాట్లాడేది ఒకటి, మనమందరూ ఒకే ఏజ్ లో చదువుకున్నా మన జీవితాల్లో చాలా తేడాలు కనిపిస్తూ ఉన్నారు.
కొంతమందికి ఏమో మనవలు మనవరాలు, కొంతమందికి పిల్లలు పెద్దవాళ్ళు, కొంతమందికి చిన్నపిల్లలు ఇలా ఉంది. ఇది మాత్రం ఎవరు బాధపడద్దండి, మ్యారేజ్ ఆర్ మేడేజ్ హెవెన్ అంటారు. కొంతమంది ఇంటికి ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇంటికాడ అక్క చెల్లెళ్ళు కావచ్చు, దీని వల్ల కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అందరూ సమానమే, అది గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ పిల్లల్ని మాత్రము ఎవరైనా కూడా కానీ క్రమశిక్షణతో పెంచండి, వాళ్ళకి మంచి అలవాటు నేర్పించండి. చిన్నప్పుడు ఏవైతే మంచి అలవాటు నేర్పిస్తామో పెద్ద అయితే కూడా అదే ఉంటుంది. చిన్నప్పుడు మనం ఎంత ఆప్యాయత పిల్లలపైన చూపిస్తామో వాళ్ళు పెద్ద పెరిగినా కానీ మనపైన అదే ఆప్యాయత మనం చూపిస్తారు, అది గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ మంచి పొజిషన్లో ఉద్యోగాల్లో హైయర్ సుపీరియర్లో ఉండేవాళ్ళు ఒకటి చెప్తున్నాను నేను, ఎవరికైనా కానీ మనం మంచి చేయాలి కానీ చెడు అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకుంటుంది నా అలవాటు అనమాట. మా తాత చిన్నప్పుడు భగవద్గీత నేర్పించాడు, దాంట్లో ఒక కర్మ సిద్ధాంతం ఉంది, ఏ పని చేసినా నువ్వు కరెక్ట్గా చేయి, నిజాయితీగా చేయి, దానివల్ల మాత్రం ప్రతిఫలం నువ్వు ఆశించద్దు. ఇది భగవద్గీతలో మెయిన్ శ్లోకం అనమాట. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తారు ఏ వ్యవసాయం అయినా కానీ, ఉద్యోగం అయినా కానీ, ఏ పని అయినా చదివేది కానీ, ఏదైనా చేయండి, ఆ ప్రతిఫలం అనేది దేవుడికి వదలండి, మీకు అది తప్పగా ప్రాప్తిస్తుంది అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకా మా ఫ్యామిలీ విషయం ఇంకొస్తే, నాకు 2007లో మ్యారేజ్ అయింది, 2008లో పాప, ఆ పాప ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత 2012లో మా బాబు పుట్టాడు, ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాడు. మా భార్య కూడా నాతో కూడా జాబ్ చేసేది, కానీ మా అబ్బాయి పుట్టిన తర్వాత ఇదిగా ఎవరో చూసుకునే వాళ్ళు లేకుండా ఇబ్బందుల వల్ల మా భార్య ఉద్యోగానికి డ్రాప్ అయిపోయి పిల్లల్ని చూసుకుంటుంది. ముగించే ముందు అందరికీ ఈరోజు తమిళ సంవత్సర శుభాకాంక్షలు జరుపుతున్నాను. లక్ష్మీపతి చెప్పినట్టుగా వాళ్ళ తాతగారు ఇందు చిన్నప్పనాయుడు గారు మన జెప్పేసుకున్న ముఖ్యమైనటువంటి ఫౌండర్, అది కాకుండా వెళ్ళిమారి కొండ ఉంది కదా అక్కడ ధర్మకట్ట ధర్మకట్ట మన రుదోత్సవానికి ముఖ్య కార్యక్రమం. ఇప్పుడు కూడా ఆయన పేరు పైన అక్కడ కొన్ని సందర్భాల్లో పూజ దోషాలు జరుగుతూనే ఉంటాయి, ఆయన తెలుసుకునే ఉంటున్నారు. లక్ష్మీపతి రమేష్, లోకనాథము ఇలా కొన్ని గిఫ్టెడ్ పర్సన్స్, బ్రిలియంట్ పర్సన్స్ అంటే కొన్ని చదువులలో ముందుకి ఎంతో కూడా కోటి చదువుతుంటారు. ఆ తర్వాత చెప్పినట్టుగా కాలం రెండు ఒక్కొక్క సెట్ అవుతుంటారు. లక్ష్మీపతి చిత్తూరులో చెప్పారు, చిత్తూరులో ఉన్నారు. దేవుడి దేవుడ ఆయుర్వేదానికి సంతోషంగా కోరుకుంటున్నాము. మా విజయ్ గారు కూడా వేదిక పని అన్నారు, విజయ్ కూడా మనతో కొన్ని విషయాలు పంచుకుంటారు. ఏ ఏరియాలో ఉన్నాం ఏమి అనేది చేస్తాం.
ఉంది ఒక అభిప్రాయం చూడండి. ఇప్పుడు మన విజయ్ గురించి మాట్లాడుకుందాం. విజయ్ కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ అండి, బెస్ట్ పర్సనాలిటీ. ఏ విధంగా కదా ఎందుకు చెప్పారు మీకు తెలుసా? సెవెంత్ వరకు ఉన్నారండి మనతో పాటు. సెవెంత్ తర్వాత చెప్పారు బాగా తెలుసు. సెవెంత్ వరకు 80 కోట్లుగా ఉందండి. మేము ఉన్నామని చదువుల తల్లి పుస్తకాలు ఉంటున్నాయి. విజయ్ కూడా, విజయ్ తప్పేం కాదు. అందులో మనందరి బ్యాచ్లో కన్నా విజయ్ ఒక పర్సనాలిటీ. ఏం పర్సనాలిటీ? పర్సనాలిటీ ఎందుకంటే సర్పంచ్గా చేశారండి. కాబట్టి మనందరం క్లాస్ పోదామా? ఎందుకంటే ఎవరు లేరు మన బ్యాచ్లో పండితుల పక్కన. చిన్నది ఎందుకంటే ఒక గ్రామ సర్పంచ్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. సర్పంచ్ అయినా గ్రామ సర్పంచ్ చేశారు కదా, సంపత్తి మాపడి గ్రామ సర్పంచ్ చేశారు. ఆ సందర్భంలో కూడా చాలా మందికి మంచి చేశారు. అది కొంతమంది మనం ఒక రాజకీయం కానీ ఏదో వర్గం పైన పోయినప్పుడు ఏ విధంగా చేయాలి తెలియకపోయినా కొంతమంది మంచి చేశారు. మా వెనక్కి మేము విన్నాం కూడా ఆయన సిచ్యువేషన్ బాగానే చేశారు. అదేవిధంగా విజయ్ చెప్పినట్టుగా భగవద్గారు అన్ని బాగా ముందు ముందు ఇచ్చాడు. పిల్లలు, పెళ్ళి, పిల్లలు చదువు, మ్యారేజ్, వాళ్ళ పిల్లలు మ్యారేజ్, మనవడు, మనవరాలు, తాతయ్యిపోయినాడు విజయ్ గారు. ఇప్పుడు మా పిల్లలు ఎప్పుడు మ్యారేజ్ అవుతున్నా, మా పిల్లలు ఎప్పుడు స్కూల్స్ కంప్లీట్ అవుతారో మనం ఎదురు చూస్తున్నాము. తాతయ్యిపోయారు, అన్నీ చేయించుకుని ఉన్నారు. కాబట్టి ఈ జీవితంలో చేయించడం అనేది చాలా ముఖ్యం. కోర్టు గొప్పతనం కాదు, ఆసుపత్రి గొప్పతనం కాదు, పేరు చేయకుండా అదే విజయ్ గారు గొప్పతనం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ శ్రీపతి. అబ్బాయిలు ఒక అబ్బాయి బీకామ్ చేసినాడు, ఒక అబ్బాయి ఎంపిక్ చేస్తున్నాడు, ఇంకా పెళ్లి కాలేదు. మన అమ్మ గర్భం నుండి మనం బయట వచ్చింది,
మనం ఎలా బతుకుతున్నాం, మన అబ్బాయిని ఆయన పేరు ఎలా తెలుసుకున్నాం. అదే విధంగా మన పిల్లలు మనతో మన పేరు మనం మన అంటే నా పేరు నా భార్య పేరు ఎంత అవ్వాలా అనేది మాత్రం పిల్లలు నేర్పించండి. ఈ ఒక్కటి దా నాకు కోరిక. అంటే నేను చిన్న చెడ్డానుకో నాకు మంచివాళ్ళు, కానీ అది తీర్చిదిద్దే బాధ్యత మంది. అప్పుడు ఆ కాలంలో మన అప్ప నాయన తెలియదు, మన అమ్మ నాయన తప్పు తెలియదు, అది ఒక మూలకష్టం. ఇప్పుడు మనకు అన్నీ వచ్చు అని తెలుసు, కానీ దాని ప్రవర్తన బట్టి మన బిడ్డలు నడిపించండి. బిడ్డలు ఏ బిడ్డలు కానీ తొందరపడి వాడు ఏమన్నా ఒక లైఫ్ సీక్రెట్ పిల్లలు కానీ కానీ వాడు తప్పు చేసినా కానీ మన స్థలంలో ఒక మాట ఉంటాను. నేను కొన్ని బాధలు పడినా అంటే వేళ చూసినాను, తప్పు చేస్తాను పిల్లడు వారి ఎగ్జాంపుల్ మాట్లాడతాను పిల్లడు వేళ నా డ్రైవరే వాళ్ళ వాళ్ళ నాయని బండి తీసినాయని అడిగినాడు. వాడు ఏం చేస్తున్నాడు, డబ్బు ఉంది వాడు దగ్గర బండి తీసే డబ్బు ఉంది వాడే ఈ మాట అడిగాను. వాడేమన్నాడంటే ఆయన బండి నేను తీసేది కదా అని వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ అమ్మని అడిగినాడు. వాళ్ళ అమ్మ కాదనండి భర్త మాట భార్య కాదని వీడు కొంచెం చూసాడు. ఒకే ఇప్పుడు వాడు చుట్టూ పోవాలి మళ్ళా ఎందుకు అడుగుతుంది ఎందుకు అడగదు. దయచేసి చెప్పాలి పిల్లలు ఎవరైనా కానీ ఏదైనా అంటే దయచేసి పిల్లల్ని అదే చెప్తాను. నాకు బుల్లెట్ అడిగినాడు తీసిమన్నాడు, అది చెప్పని బాగానండి. నేనన్నా నాయన బుల్లెట్ అయితే నువ్వు ఒకరు పోతావు లేదు నేను ఎంత కూర్చుంటా అంతే, నేను బుల్లెట్ కోరే శక్తి నాకు లేదు, నీ కోరే శక్తి నీకు ఉంది కానీ తీస్తా, నేను అప్పు చేస్తాను సంపాదిస్తాను తీస్తా రిక్వైరీ పెట్టాలి, కానీ నువ్వు ఒక్కొక్కగలుగుతావు. అదే దాంట్లో నువ్వు ఒక 4 లక్షలు వేస్తే 10 లక్షలు కాలుతుంది, ఆ 10 లక్షలు కాకపో నువ్వు నేను అమ్మ తమ్ముడు నలుగురు పోవచ్చు అన్నాడు. దాంతో సరే డాడీ చుట్టూ నేను ఉంటాను. అలాంటిది ఊరు చేసుకోవాలండి, దయచేసి పిల్లలు మాత్రం తమిళ పెంచండి. దీనిపైన నాకు ఏమి మాటలు తెలియదు, ఏదో ఇది మాట్లాడింది. అది ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు పిల్లలు అర్థం కావాలి. పిల్లలు దయచేసి వినండి, మీ వెల్ విషెస్ అంటే ఈ లోకంలో మీరు బాగుండాలని కోరుకునే ఎవరంటే అమ్మా నాన్న ఫస్ట్ అమ్మా నాన్న వాళ్ళ ఎవరైనా కానీ మిమ్మల్ని తిట్టడం కొట్టడం భయపెట్టడం ఎందుకు చేస్తున్నారంటే మీరు బాగుండాలి. మేము చేసిన ప్రతి ఒక్క తప్పు మీకు చెప్పి మీకు నేర్పించలేము, మేము చేసిన తప్పు ప్రతి ఒక్కటి మీకు చెప్పి నేర్పించలేము. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి, దాంట్లో ఏదో సంథింగ్ ఉందని అర్థం చేసుకోండి. పిల్లలు అమ్మా నాయన ఎందుకు కొడుతున్నారు ఎందుకు తింటున్నారు అనేటువంటి ఎప్పుడు కానీ బేడగా ఫీల్ అవ్వాలండి. మన మంచిగా పిల్లలందరూ అర్థం చేసుకోండి, అర్థమైందా? పిల్లలందరూ చేసిన ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, ఆల్ చిల్డ్రన్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఫర్ మీ. అర్థమైంది మీకు? మిమ్మల్ని అమ్మా నాన్న ఎందుకు తింటున్నారు ఎందుకు కొడుతున్నారు మీకు అర్థమైందా? అర్థమైందా లేదా? మీరు బాగుండాలని చెప్పేసి మేము తింటాం కొడతాం, అర్థమైందా? మా అమ్మాయి ఇక్కడ ఉంది, నేను నారాయణ గారు చెప్పే అమ్మాయికి ఏ పుస్తకం వెళ్తారు రాకూడదు నేను సార్ తిట్టాను. అమ్మాయి వచ్చి నన్ను ఎందుకు స్కూల్ అడిగామని చెప్పాను. నేను చెప్పేది మా అమ్మాయి ఎంత చేస్తే అది అందరూ మార్కులు చూపించు అంతే, కానీ ఎక్స్ట్రా మార్కులు ఫ్రీ కనెక్ట్ చేయలేదు. కాబట్టి ఎక్కడే మా అమ్మాయి పుస్తకం పిల్లల్ని అమ్మా నాన్న తల్లిసారంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి, మీరు ముందుకు రావాలి. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ హాయ్, నేను థర్డ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు తూమట రోడ్లో చదివాను. అక్కడ గవర్నమెంట్ హాస్టల్లో చదివేవాడిని, కానీ 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివాను. నేను అక్కడ 10వ తరగతి ఎందుకు చదవలేకపోయాననే దానికి కారణం హాస్టల్ ఫుడ్ భోజనం చక్కగా లేక గజ్జి దురదలు ఇట్లా ఆ దెబ్బకు తట్టుకోలేక నేను అక్కడ ఉండలేక మా అమ్మ నాన్నను అడిగాను చాలాసార్లు. నేను హాస్టల్లో చదువుకున్నాను, ఏలపురం ఉంది మన దగ్గర, లేకుంటే కమిటీమాపల్లి ఉంది అక్కడ వచ్చి చదువుకుంటాను మా అంటే లేదు మనకు అంత శ్రమం లేదు మా హాస్టల్లోనే చదువుకోవాలి అని చెప్పేసి అన్నీ అనేవాళ్ళు.
కానీ నేను ఎందుకనో నాకు అక్కడ బాగా చాలా ఇబ్బంది అయ్యేది. అందుకని చెప్పి మా అమ్మ నాన్నని కాకుండా మా అక్కడ కొత్త పెట్టినప్పుడు మన విలేజ్ ఉంది తోడు పక్కతో అక్కడ మా చిన్న ఉంటే మా పిన్ని భర్త వాళ్ళని తీసుకెళ్ళి గార్డియన్ గా సంతకం చేపించి మా ఇంట్లో తెలవకుండా టీసీ తీసుకొని ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఏ గ్రూప్లో జాయిన్ అవుతాం అంటే అప్పుడు రామకృష్ణ నాయుడు సార్ హెచ్ఎం సార్ ఉండే రామకృష్ణ రెడ్డి సార్ స్వామి నాయుడు కాదు ఉషా తాతయ్య ఆ సార్ ఉండి లేదు లేదు అడ్మిషన్స్ మేము చేసుకోను ఇక్కడ స్ట్రెంగ్త్ ఫుల్ ఉన్నారు ఏ గ్రూప్లో అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇలా నాకేం చేయాలో అర్థం కాదు. నా అదృష్టం కొద్దీ మా చిన్నాన్న మా మామ సైన్స్ మాస్టర్ బి సుబ్రహ్మణ్యం ఉన్నారు. వీళ్ళిద్దరూ కమ్మపల్లిలోనే ఉద్యోగం చేయడం వల్ల మా చిన్నాన్న గోయిరెడ్డి సార్ హెచ్ఎం గారితో మాట్లాడి ఇక్కడ నాకు అడ్మిషన్స్ ఇప్పించారు. అందువల్ల మీ అందరికీ నేను ఒక స్నేహితునిగా అందరు కలిసిపోయింది. నాకు చెప్పాలంటే ఇప్పుడు రెండు చోట్ల మన గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకున్నాము. అక్కడ 9th క్లాస్ వరకు చదివి వచ్చేసినా కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి మీరు నన్ను ఎలా నేను హైదరాబాద్లో ఉండి ఎలా ఆహ్వానించారో వాళ్ళు కూడా ఆహ్వానించి అలాగే గ్రూప్ మెంబర్గా కలుపుకొని ఇప్పటికీ కూడా నాకు స్వాతి ముత్యం అనే హెడ్డింగ్ మన గ్రూప్ పేరు పెట్టి ప్రతి ప్రోగ్రామ్కు వాళ్ళు మాకు చెప్తూనే ఉంటారు. మన ప్రోగ్రామ్ కూడా మన మనకు సంబంధించిన గ్రూప్లో కూడా సురేష్ గిరి ఇంకా చెప్పాలంటే ఓఎం సుజాత వీళ్ళు చాలా విషయాలు గ్రూప్లో పెట్టి తలుపుతూ ఉంటారు. చాలా సంతోషం. ఈ సెకండ్ మీట్ కూడా నాకు యాక్చువల్గా నేను 10 డేస్ అయింది హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి. అయితే నిన్న శుక్రవారం శనివారం కంపల్సరీ డ్యూటీలో ఉండాలి అని చెప్పేసి మా సార్ అంటే నేను ఇట్లా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఉన్నందువల్ల ఏదో రిక్వెస్ట్ చేసి 2 రోజులు లాస్ట్ పేరు పెట్టుకొని కూడా మీతో కలవాలని చెప్పేసి ఈరోజు వరకు ఇక్కడే ఆగిపోవడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటే చాలా ఈ రోజంతా చెప్పినాకని అది అయిపోయేది కాదు. కానీ ముఖ్యంగా చెప్పాలంటే నేను ఈరోజు 10th పాస్ అవ్వడానికి కారణం మా బావ సురేష్ ఇక్కడా సురేష్ ఆయనకి నాకే తెలుసు నేను ఎలా పాస్ అయ్యాను అనేది. మా చిన్న టీచర్ కృష్ణయ్య కృష్ణుడు అంటారు సార్ని 7th క్లాస్ 7th క్లాస్ టీచర్గా చేస్తున్నాను మా చిన్న. అయితే మా మామ సుబ్రహ్మణ్యం సార్ సైన్స్ మాస్టరు వీళ్ళిద్దరూ కలిసి సురేష్ని ఎన్ఆర్ పట్ల ఎగ్జామ్ రాసేటప్పుడు నా ముంగట కూర్చోబెట్టేది రోల్ నెంబర్ సీరియల్ నెంబర్ ఒకటేసి సీరియల్ సురేష్ని కూర్చోబెట్టే ఇంకా మా ఇద్దరు అండర్స్టాండింగ్లో నేను పాస్ అయ్యాను. అది కూడా అన్నింటిలో అన్ని సబ్జెక్టులో ఎక్కువ వచ్చింది కానీ సైన్స్లో జస్ట్ 35 మార్క్స్తో పాస్ అయ్యాను. దానికి మా మామ ఒక దాదాపుగా 2 వీక్స్ వరకు మాట్లాడలేదు. అన్ని మంచి మార్కులు తెచ్చుకొని నేను ఆ సబ్జెక్ట్ ఎందుకు ఎక్కువ తెచ్చుకున్నాను. అట్లా ఉంటుంది జీవితం. మనం ఏమేమో అనుకుంటామో ఏమో కావాలి ఏదో కావాలి ఎట్లా ఎంతవరకు ఎదగాలనేది మనం ప్రయత్నం చేయడంలో తప్పలేదు. కానీ ఒక ఇంటర్వ్యూలో మన కోడా శ్రీనివాసరావు గారు చెప్పారు గుమ్మడికాయ అంత నాలెడ్జ్ తెలివితేటలు గుమ్మడికాయ అంత ఉన్నా కానీ అదృష్టం అనేది ఒక ఉన్నప్పుడే మనం ముందుకు పోగలుగుతాము అన్నది గట్టి నమ్ముతాను నేను కూడా. అట్లా ఎవరు కూడా ప్రయత్నం చేస్తూ డిసప్పాయింట్ కాకుండా ముందుకు వెళ్తుంటే ఆ ఆలోచించింజంత అదృష్టం అనేది ఎప్పటికైనా ఆదుకుంటుంది. మనం నిలబడగలుగుతాము. అంటే నా జీవితంలో నా జీవితం గురించి చెప్పాలంటే కూడా నేను ఇక్కడి నుంచి హైదరాబాద్లో వెళ్ళి హైదరాబాద్ కూడా వెళ్ళాలని అంటే మా చిన్న పుణ్యమే
ఇక్కడ దర్వాయిపల్లిలో కేశవనాయుడు సార్ అని చెప్పి పర్సన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా అక్కడ హైదరాబాద్లో పనిచేసేవారు. ఆయన దగ్గరకు పంపించి నేను ఐటీఐ ఫిట్టర్ని బెంచ్ ఫిట్టర్ చేశాను 10th తర్వాత. అయితే అక్కడ సెవెన్ కంపెనీ ఉంది, లిక్కర్ కంపెనీ, అందులో ఏదో జాబ్ కోసం అని చెప్పేసి నన్ను అక్కడ జాయిన్ చేయించమని చెప్పేసి పంపిస్తే సార్ వల్ల సార్ చూసి అక్కడ కొన్ని యూనియన్ ప్రాబ్లమ్స్ వల్ల టీఎస్పీసీఎల్ అప్పుడు ఏపీపీసీఎల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్, ఇప్పుడు టీఎస్పీసీఎల్ తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ అయింది, అందులో స్కానర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్. అదే అందులో నాకు పర్మనెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంది, నన్ను పర్మనెంట్ చేసే అవకాశం ఉంది, కానీ ఈ బైఫర్కేషన్ వల్ల అదే అది కూడా మిస్ అయిపోయాను. ఇప్పటికే అవుట్సోర్సింగ్ లాంటివి చేస్తున్నాను. 1998 ఏప్రిల్ 1 జాయిన్ అయ్యి ఇప్పటికీ కూడా అందరూ అవుట్సోర్సింగ్లా చేసుకుంటూ నా ఫ్యామిలీని పోషించుకుంటూ. మా అమ్మాయి ఎంబీఏ అయిపోయింది, ఎస్ఎన్బి గ్లోబల్ ఇంటర్నేషనల్ కంపెనీలో డేటా రీసెర్చర్లో జాబ్ చేస్తుంది, 2 సంవత్సరాలు అయింది. అక్కడ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటుంది. మా ఫ్యామిలీ కూడా ఎస్ఆర్ సంజీవ్ రెడ్డి నగర్లో ఉంటాము. అదే మా అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయిపోయింది, సిఎస్సి కంప్యూటర్ సైన్స్, ప్రస్తుతానికి సెర్చింగ్లో ఉన్నాం, జాబ్ సెర్చింగ్లో ఇంకా పెట్టుకుంటూ పోతున్నాము. ఇంకా ఇల్లు అలాంటిది కూడా ఆస్తిపరంగా ఏం స్థితి ఉంటుంది కాను, ఎందుకంటే మా అబ్బాయికి చిన్న యాక్సిడెంట్ అయ్యి అప్పులు పడాయి, అప్పులు తీర్చడానికి నాకు 14 సంవత్సరాలు పట్టింది, మేజర్ యాక్సిడెంట్. ఇంకా అదే అందుకన్నా అది టాలెంట్ తెలివితేటలు అనేది ఉమెన్ అంటున్నా, అదృష్టం అనేది ఆరోగ్యం అంతంగా ఉంటే మనం నిలబడి కలుగుతాము అనేది. ఇప్పుడు నేను నా అదృష్టం వచ్చి అదే జాబ్ని వదులుకోకుండా అట్లనే కంటిన్యూ చేసి ఇప్పటికీ స్టడీ అయిపోయాను. నాకు అప్పులు అంకేం లేదు, నా గోల్ ఒకటే ఉండే, మా పిల్లలు చదువులు అయిపోయే వరకు వాళ్ళకి మన అప్పు పెట్టకూడదు, నాకు వాళ్ళది వాళ్ళకే ఉండాలి అన్నట్టుగా ఒక గోల్ ఉండే. ఆ గోల్ ప్రకారమే నేను ఫాలో అయ్యాను. ఇప్పటి ప్రస్తుతానికి నాకు ఏది అప్పు అనేది లేదు, కానీ మా పిల్లలకి వాళ్ళు సంపాదించింది వాళ్ళకి, అది ఇంకా సంపాదించేది మాకు. అట్లనే ఒక డిసిషన్ తీసుకొని ప్లాన్ చేసుకొని లైఫ్ని ముందుకు తీసుకుంటున్నాను. ఈ సదవకాశాన్ని కల్పించిన సురేష్, ముఖ్యంగా గిరి, గిరి నాకు 11 గంటలు నైట్ 11 గంటలు అయితే వీడియో కాల్ చేస్తుంది. ఆయన డ్యూటీలో ఉంటాడు, మేము డ్యూటీ చేసి వచ్చి అలసిపోయి పడుతూ ఉంటాడు. అదే ఆయన మెలకొని ఉంటాడు నైట్లో డ్యూటీ చేసుకుంటూ, మేము మనమేమో డ్యూటీ నైట్ డే అంతా డ్యూటీ చేసి వచ్చి పడుకొని అలసిపోయి పడుకొని ఉంటాము, అప్పుడు వీడియో కాల్ చేస్తుంటాడు. అట్లా ప్రతిదాన్ని కూడా బాగానే చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గిరి గారు మాట్లాడుతున్నారు, అందరూ అందరూ అడుగుతున్నారు, మన శరీరంలో కంటి చూపాలో గిరి మాట ఎందుకంటే ఎక్కువ కదా అందరినీ కలిపి నిజమే నిజం అందరికీ తప్పదు ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలిపారు, కష్టపడి రాత్రి ఫోన్ చేసి పేరు వచ్చి గట్టి చేశారు. సమానంగా గిరి గారి భార్య భార్యను సేఫ్టీ కమ్ముకున్నాము, ప్లీజ్ రామా ఒకసారి. చేరాలి చెడుకు 10 మంది దూరంగా ఉండాలి అనేటువంటిది కాన్సెప్ట్ లో నాది. ఎందుకంటే నేను 86, 87 టెన్త్ తెలియనప్పుడు నేను ఏపీఎస్ఈబి ఆంధ్రప్రదేశ్ సిటీ బోర్డు కాంట్రాక్ట్ పేపర్ వర్క్ చేస్తున్నాను. దగ్గర 28 సంవత్సరాలు ఏపీఎస్ఈబి కూడా పనిచేస్తూ నేను నా కుటుంబాన్ని పోషించుకుంటూ నేను జీవనం సాగించుకుంటున్నా. మా అట్లా
2005లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. 35 ఇయర్స్ నేను మ్యారేజ్ చేసుకున్నాను. 33 ఇయర్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనం 15 ఏళ్ళ తర్వాత నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టాడు కూడా ఏంటంటే ఒకే హామీ లేకుండా పుట్టాడు. ఇదే సీఎస్సీలో 15 లక్షలు ఖర్చు పెట్టాను. నేను చేసేది ఎంత 10,000 రూపాయలు నెలంతా జీతం కష్టపడితే 24 అవర్స్ 24 అవర్స్ పనిచేస్తే డైరీలో గవర్నమెంట్ డైరీలో ఇప్పుడు పనిచేస్తున్నాను. నా జీతం అంతా 10,000 వచ్చినా అనేసి నేను ఏ రోజు బాధపడలేదు. ఈ పొద్దుకి నేను సంతోషంగానే ఉన్నా, రేపుకి సంతోషంగానే ఉన్నా. దానికి కారణం ఎవరంటే నా ఫ్రెండ్స్. ఏం నా ఫ్రెండ్స్ అంటారంటే నేను ఇదేనాన్ని జిల్లా డిలే పడిపోయాను అనుకో, అయినా పోనా మాట్లాడదాము వీడియో కాల్. ఎందుకు రాదంటే వీడియో కాల్కి ఎందుకు వస్తానంటే మొక్కలు చూసేలా సంతోషపడతాము అనే లెక్కే కానీ మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయాలని కాదు. మీరు డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తారు? మీరు మన దాని పని చేసాము, ఏదో గంటో డ్యూటీ చేసినమ్మా, ఇది గంటో డ్యూటీ చేసినమ్మా, తలాగే సరే తెలుసు. నేను 24 అవర్స్ డ్యూటీ చేస్తాను. కానీ ఆ రోజులకు నేను బాధపడను. ఎందుకు బాధపడను అంటే దీనికి కార్యక్రమం చేస్తేనే మీకు బాగుంటుంది అనేసి. ఏ ఏం రా తల్లో పోతుంది, నేను పడుతూ పడుతుంది ఉషా. ఏదమ్మా నీ గౌరవం, ఏదమ్మా నీ గౌరవం, పోయి తోట పని చేయకుండా. సరే నువ్వు గార్డెన్ పెట్టావు కదా, గార్డెన్ తోట పెట్టు, మన లేడీస్ కొంచెం నేర్చుకోండి అనేటువంటి ఉషా చెప్తున్నా. ఉషా చెప్పిన తర్వాత కొంగ సేవ చేస్తాం. కొంగ ఏమ్రా గిరి, ఏంటమ్మా ఏం కొంత మారిపోయింది అంట. ఏమ్రా కొంత మారిపోయిందంట, లేదా గౌరవం ఉంటానా? లేదమ్మా నీ కొంత మారిపోయింది. అవునా? లేదంటే నేను కోల్డ్ వాటర్ తాగా. అలా మీ కోల్డ్ వాటర్ కాదు, కోల్డ్ వాటర్ అనే ఇందుకు జలపా ఉండదు. అదే స్కూల్లో ఉన్నప్పుడు అయితే నేను సురేష్ విజయ్ సతీష్ రాజా మేము నలుగురు తోడతాము. ఎందుకంటే మేము బిర్యానీ చేయాలన్నా, కోడిపూడి దగ్గర వండుకోవాలన్నా, కొంగళ వచ్చేదా అది కూడా సతీష్ బాయ్ పోతాడు. సంబాటు కొట్టాలంటే పసుపు కొట్టేస్తున్నాను. ఏమో కొమ్మ పసుపు పొట్టేసి వచ్చిందా, తినేసి వచ్చాము బొమ్మలా ఉందా, దాంతో వచ్చి పసుపు పొట్టేస్తుంది, పసుపు పొట్టేస్తుంది. ఇది సంచారం అవుతుంటారా? అంత బాగా పోయినా నది పోయేది ముట్టిగా చెప్పాలంటే ద్రాక్షాయిడు నాకు నా దగ్గర అందరూ వెళ్ళిపోయినారు. కానీ నేను మాత్రం ఇంకా ఉంటా. కానీ జీవితాన్ని గెలుపున్నది నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గం అనేది ఏముంటే భూమిపైకి దింపుదాం అనేటువంటి ధ్యేయాన్ని ప్రతి ఒక్కరు ఏ రోజు స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఏ ముందుకి ముందుకు వస్తారో. తల్లి తల్లి తర్వాత గురువు ఎప్పుడైతే ఇచ్చేస్తారో వాళ్ళు ఎప్పటికీ ఏ దీనికి పోయినా జయమేటువంటిది నేను ఎప్పటికీ ఇచ్చేస్తాను. ఇదే విధంగా 80 ఏళ్ళలో నుండి 90 ఏళ్ళలో కొత్తపల్లి సబ్జెక్షన్లో నేను పనిచేస్తున్నప్పుడు 11 కేవి యాక్సిడెంట్ అయ్యి 28 రోజులు కోమాలో ఉన్నా. 28 రోజులు కంపల్సరీ కోమాలో ఉన్నా. పురుషోత్తం రెడ్డి అనేసి ఆఫ్టర్ స్పెషల్ హాస్పిటల్ గాంధీ రోడ్ హాస్పిటల్ దగ్గర పడినా. సరే ఇక్కడ కాళ్ళ స్వామి వీడు రావాలి, వీళ్ళు సిమ్స్ కన్నా కానీ అపోలో కానీ ఎందుకు వెళ్ళిపోండి అయినా. సరే చెప్పిన తర్వాత కూడా అప్పుడు మా మనం ఒకటే ఉండేది, అప్పుడు నాకు కూడా పనిచేస్తున్న అవకాశం వచ్చి ప్రకాష్ రమేష్ అనేసి ఇద్దరు ఉన్నారు. ఇద్దరులో ఒకటి వచ్చి నేను చెప్పకి కూడా ఇంటికి వెళ్ళిపోయినాడు. ఒకరు మాత్రం నేను ఉంటాను కాదని ఆఫీసులో ఎదురుగా గాంధీ రోడ్లో ఈపీ ఆఫీస్లో భయపడుతున్నాను. నేను ఒకే ఏమీ కావలేదు. 28వ రోజు నా వల్ల పైకి లేకుండా ఆ రోజు అనేటువంటి నేను లేచి బాత్రూంలో పోయినా, బాత్రూంలో పోయి పడిపోయినా. బాత్రూంలో పడినప్పుడు నుండి ఆ నుంచి వీళ్ళు ఎందుకు నేను చూసాను ఈ బాత్రూంలో ఉన్నా. మొత్తం రోజు వచ్చినాడు, ఏ వర్పం కాయ చేస్తే కూడా సార్ నువ్వు ఎందుకు ఇచ్చేస్తావు, ఇంకో గుండె నిలిపోవాలన్నా. అదే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే
అడగొండ అపోలో హాస్పిటల్ పెయింట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వర్క్ ఫ్రీగా చేసించి 10 నిమిషాలు డబ్బు తీసుకోకుండా మక్కుల పక్క మందు కొట్టి నేరుగా వచ్చి చేయ అది కూడా ఎంసీ భ్రాంతి ఎంసీ భ్రాంతి మందు కొట్టడం అనేటువంటిది తప్పు కాదు మందు ఎక్కడం పడినోడే తప్పు జీవితాన అనేటువంటిది ఎప్పుడు నేర్చుకుంటారు మందు కొట్టడం జీవితంలో లేదో కన్ను కొట్టడం మొహం ఇవ్వలేదు అనేటువంటిది ఇది సత్యము నిజము ఎప్పటికీ నమ్మాల్సిందే అటని చెప్పి చూసిందంతా సొంతం అవ్వాలనేటువంటిది యాభై మనిషి పెట్టుకుంటాడు అది ప్రతి మనిషికి చాలా దెబ్బ అనేటువంటిది నేను ఈ పొద్దుకి కాదు ఎప్పటికీ చెప్పతా ఏది ఆ చూసిందంతా ఒక పువ్వు చూసి ఎంత మాత్రం బాగుంది అనేటువంటి ఒక పువ్వును పోసి తోలో పెట్టు చేతిలో పెట్టినా తనలో పెట్టినా బాగుంటుంది అదే పువ్వులు ఒకటికి పూలు కోసం దొంగ అంటాడు ఉదాహరణ డబ్బు సంపాదించవచ్చును డబ్బుని పది పది లేని ఖర్చు పెట్టవచ్చును ఆ డబ్బు గురించే తనలో కొద్ది వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇది మా నెట్టడు ఆనందం లేకుండా సుఖంగా కొత్తగా అది ఇది చేసుకుంటూ మీ ఫ్యామిలీ భద్రతలు చూసుకుంటూ మీ పిల్లల్ని మీరు చెప్పినట్లు వింటూ వారు చెప్పిన మాటలు మీరు వింటూ సంతోషం ఉంటారనేసి నా ముఖ్యమైన అభిప్రాయం మరలా ఇంతవరకు బాగానే ఉంది నా లైఫ్ ఎదుగుతో తెలిగిపోయింది సభాముఖంగా నేను తెలియజేసుకోవాల్సింది ఏమనుకుంటే ఈ క్లాస్ మేము సబ్జెక్ట్ అయితే 86-87లో మీలో ఒకరికి నేను రుణపడిపోయినాను అది పేరైతే చెప్పదలుచుకోలేదు నేను కరోనా టైంలో నా బాబు పుట్టాడు ఆ బాబు పుట్టినప్పుడు నేను పడ్డ కష్టం శత్రువులకైతే వద్దనుకుంటా అలాంటి వాళ్ళని నేను కృతజ్ఞతలు అయితే ఎట్టగో చెప్పడం తెలియదు కానీ మనస్ఫూర్తిగా ఈ సమయంలో కృతజ్ఞతలు చెప్పుకుంటాను నేను మాట్లాడిన వరకు మీకు తమాష ఉండొచ్చు తమాష ఎప్పుడు బాగానే ఉంటుంది సీరియస్గా తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఎక్కువ సీరియస్నెస్ తీసుకుంటేనే అందరికీ ఎఫెక్ట్ అనేటువంటిది నాకు తెలిసినంత వరకు ఇది కోమలా నెంబర్ ఇస్తానని ఇది నేను చనిపోయేలోగా మన చదివిన ఒకసారి చూస్తే బాగుంటుందిరా నేను చెప్పుకుంటాపోతండ్రీ అంటాను ఏం బాగా అనుకున్నా లేదా చూడాలరా సరే చూస్తాను లేకుందా ఏం చేస్తాను నేనే చూసింది ఒక ముగ్గురు నలుగురు చూస్తాను బాగా కొత్త వస్తా ఇంకా మంది చేస్తానని నా వల్ల పని ఆంటి రాముడికి ఒక ఆంజనేయుడు ఒకడు ఉన్నాడు అక్కడ హనుమంతుడు ఆ అమ్మాయికి ఒక హనుమంతుడు ఒకడు ఉన్నాడు ఆ హనుమంతుడు ఉండడం కాదు వెంకటేష్ ఏంటంటే విట్టూరు వెంకటేష్ వెంకటేష్ చూస్తున్నా తారకు ఎప్పుడో చూసినా నాకు తెలియదు రే చిత్రపడి రే నా వల్ల రే సంవత్సరం ఎట్లా పనిచేయట ఏం రా ఇట్లా అంటావు ఎత్తురానికి కావాల్సింది ఎవరా అన్న పోయినా ఇద్దరు ఒక నాకు మందేస్తాడే స్పందన బండి ఒక విరిగిపోయాడు ఆ స్పందన బండి ఎక్కితే యాడికైనా పట్టిస్తాడు ఆ దాని అదృష్టం అంటే ఇంటికాడికి వచ్చేంత వరకు రిపేర్ కావాలి ఇంటికాడికి వచ్చిందే రిపేర్ అయ్యి వాళ్ళకు తారక పోయి మాట్లాడేసి తారక మాట సరే తినే అందరు వచ్చారంటే చాలా కష్టం కదా తిరిగి నువ్వు ముందు మీకు చెయ్యి నేను ఎక్కడ చూసుకుంటాను అటని చెప్పి మనందరికీ ఫోన్ చేస్తూ రాజాకు ఫోన్ చేసిన రాజా నేను నీకేమే తిరిగి చేస్తున్నాను ఏ సతీష్ గారికి ఫోన్ చేసి చెప్పలేదు ముందే ఉంటానని అంటారు సతీష్ ఫోన్ చేసిన ఏంటో మా సతీష్ నేను ఫోన్ చేస్తాను ఎవరు అంటే ఈ బాయ్ ఇప్పుడు మా బాయ్ గారు ఇచ్చేస్తాడు మీ బాయ్ ముందు మా బాయ్ అన్నాను గుడ్డే లేదు రా బాయ్ అన్నాడు ఆ విధంగా ఎంతమందిని చేయించుకొని ఇంతమంది నేను చేర్చినందుకు ఒక డాక్టర్ చేర్చినందుకు ఎందుకు నాకు గర్వంగా నేను మీరు కావాలన్నా నాకు ఉన్నవారు మీరు గర్వంగా ఉన్నప్పుడే నేను గర్వంగా ఉంటాను అనేసి చెప్తాను నాకు చూపెట్టా ఇంత ముగించేస్తాం అనేసి అనుకుంటాను ఇంకా ఎక్కువ మాట్లాడితే చాలా ఉండాలి లత అనేసి ఒక అమ్మాయి కదా సుజాత సుజాత టీవీఎస్ వచ్చి స్కౌట్ గిఫ్ట్ చేసి కూర్చుంటుంది డిగ్రీకి ఎంట్రీకి అనుకున్నాను
టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ ఇంటర్ తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత బిఎడ్ బిఎడ్ తర్వాత డిఎస్సీ తో టీచర్ పోస్ట్ కూడా టీచర్ గా మన ముందు పొందులమ్మగా కూర్చొని ఉన్నారు. పొందులమ్మగా ఓ ఎంబీ ఇంగ్లీష్ మీడియం సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్లీ హైయర్ ఎడ్యుకేషన్ పీజీ చేశారు మా ఇద్దరు విద్యార్థిని. ఇంకో విషయం ఏమంటే నేను గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం సామాన్ అక్కడ విషయం నేను చెప్పాలి నీ కోసం కూడా నేను చెప్పాలి అడిగా మేము పాస్ అయిపోయి గొప్ప రోజు మేము మేము ఇద్దరు నడుచుకుంటూ పోతున్నాము. అందులో నాకు పుట్టింది దెబ్బ ఇరిగిపోయింది ఎట్లా అనిపించిందంటే ఏంటో అప్పుడున్న సార్ టీచర్ నేను మిట్టి కామాడిపోతు నడుచుకోలేదు. నేను ఏంటంటే చాలా గ్రేట్ఫుల్ విషయం. థ్యాంక్ యూ సార్. మా చాలా మంది ఒకసారి క్లాస్ ఎందుకంటే మనం బాగా పాలించి సంబంధం వచ్చింది గట్టి ఒకసారి క్లాస్ ఈరోజు ఒక పర్సన్ కమ్యూనికల్ కూడా చేసుకున్నాము. ఆ రోజు మనం అందరూ ఫ్రీగా కలుసుకునేదానికి నేను సైన్స్ అయ్యారు ప్లస్ బాగా అయ్యారు బోడి కూడా ఉన్నాను సార్ వాళ్ళు తీసుకునే స్కూల్కి వెళ్ళిపోయినా. అందువల్ల చాలా హ్యాపీగా కలవలేకపోయినా ఈరోజు కూడా ఒక సెకండ్ టైం మనం ఒక పర్సన్ చేసి చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ద బెస్ట్. సింగరాజీ చెప్పే ఒక నిమిషం ఎక్కువ మాట్లాడుతాం. ఆ తర్వాత రాజేశ్వరి ఉన్నారు మన సుజాత ఉన్నారు మర్చిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా స్టేజ్కి వస్తున్నారు. సింగరాజు కూడా ఏం కలంటే కంట క్లాస్ పాస్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఈ రోజుకి ఒక స్టేజ్లో ఉన్నాడు సింగరాజు. ఏం కలంటే ఉన్నాడు ఒక స్టేజ్లో ఉన్నాడు ఒక స్టేజ్లో ఉన్నాడు. ఈ రోజు కాకపోతే పోలీసు వాళ్ళు బట్టి ఆపుతారంటే సింగరాజు 30 రూపాయలు పైన వ్యక్తులు అన్నా అందుకని చేస్తున్నాడు. ఒక స్టేజ్లో ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు. మనకి ఈ కార్యక్రమానికి లాస్ట్ టైం మనం భోజనం పెట్టించిన దాంట్లో సింగరాజు ప్రథమ పాత్ర. ఇప్పుడు భోజనం పెట్టించడానికి సింగరాజు కూడా ప్రథమ పాత్ర. భోజనం ఏ తక్కువైనా ఏ మంచిగా ఉన్నా సింగరాజు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు తింటాడు సింగరాజు వర్తిస్తాడు. చెప్పాలంటే సుభంగా చెప్పాలా పక్కన వాళ్ళు చెప్పకూడదు ఎందుకంటే 3.5 గంటలు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లేదనగా చాలా పని కష్టం. ఏంటంటే వస్తానని చెప్తా 4 గంటలకు సంపోజ్ చేస్తారు నీకేమో నేను వస్తాను అన్నాను. 9 గంటలకు వచ్చి నేను పెట్టుకోలేదు మనిషి. చెప్పు ఎక్కడికే అందరూ ఒకటే కలిసినది చాలా సంతోషం. దేనికంటే ఎక్కువగా మా కూతురికి గెట్ గదర్ మూలం కదా పెళ్లి జరిగింది. కొడుకు జరిగాలని గెట్ గదర్ మూలంగా మా కొడుకు కూడా వచ్చినాడు. పెళ్లి జరిగిపోతే నాకు అదే సంతోషం. అదే చాలా సంతోషంగా పెళ్లి అయింది అందరికీ. ఓ బాబుకి బీటెక్ చేసి జాబ్ చేస్తా ఉన్నారు చెన్నైలో. నాకు నా క్లాస్ ఫ్రెండ్స్ మీకు నాకు 2000 వేరే జరిగింది. 2001 కుమారుడు 2005 కుమారుడు మాకు ఐటీ చేసి బెంగళూరులో ఉన్నాడు. బీటెక్ చేస్తాను చేసి అందరికీ నమస్కారాలు. నేను పి శివశంకర్. నా పేరు పి శివశంకర్. నేను చదివే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అదే ఉపానపల్లి. నాకు ఇద్దరు కొడుకులు అత
అంతా మేము బాగుంది. అందరికీ నా నమస్కారములు. మా భార్య లక్ష్మి, పాప హారిక, సెకండ్ ఇయర్ పాప చదువుతా ఉంది, పిల్లాడు వచ్చి ఫస్ట్ ఇయర్. అందరూ కలుసుకున్న రోజు ఈరోజు అందరికీ నా నమస్కారములు, అందరికీ నా సంతోషం ఇక్కడ తెలియజేస్తున్నాను. పాటు చదువుకుంటూ ఉన్నత విద్య తర్వాత బెంగళూరులో వృత్తి విద్య బెంగళూరులో సెట్ అయ్యారు. మనకి ఏ కార్యక్రమానికైనా ముందుండి నేను నడిపిస్తాను, నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి మొట్టమొదటి వ్యక్తి. అదేవిధంగా నేను లేకపోయినా నేను ఉన్నా, ఏరియాలో లోటు ఉండకూడదు, అక్కడ ఉండాలి, నేను పర్లేదు అనే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఈ కార్యక్రమంలో కూడా అందరికన్నా ముందు నిన్న వచ్చాడు, నేను వచ్చి స్టే చేసి ఎలా ఉంది ఏమింది నాకు ఒకటి మూడు సార్లు ఫోన్ చేశాడు, ఎక్కడ ఉంటాను ఎక్కడ ఉంటాను రాలేదు. ఉదయం కూడా ఏడు నెంబర్ దగ్గరకు వచ్చి ఏం చేసుకోవాలి చూసుకొని మళ్ళీ వెళ్ళి ప్రశ్నకి మళ్ళీ వచ్చారు. కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ ఇలా రాజా మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరి తరఫున, ప్రజల స్పెషల్ థ్యాంక్స్. అందరూ ఎదురు చూస్తున్న ఉషా గారిని సాధారణంగా సాధ్యమైంది ఆహ్వానిస్తున్నాము. కస్టమర్ అనేవరకు తమిళ పుత్తాండ వాడుతున్నారు ఎందుకంటే ఆ గవర్నమెంట్ కోసం గుర్తు చేసుకోవాలి మెయిన్. అదే ఇంకా చెప్పాలంటే మాకు ఈ డిసిప్లిన్ అనేది వచ్చింది మీకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అందరికి తెలుసు. మా నాన్న ఎంత స్ట్రిక్ట్ తో తెలుసు, సేమ్ ఇంట్లో కూడా అవన్నీ ఉంటారు. మార్నింగ్ 5:30 అంటే 5:30 లేవాలి, ఈవినింగ్ నువ్వు చదువుతావో లేదో బుక్ ఎత్తుకుని కూర్చోవాలంటే కంపల్సరీ కూర్చోవాలి. సో ఎన్ని రోజులు మనం వ్యవహరించలేం కదా, ఎంతసేపు కూర్చున్నా ఒక రోజు ఆటోమేటిక్లీ మనము స్టార్ట్ చదివేదానికి స్టార్ట్ చేస్తాము. సో అట్లా స్టడీస్ అంతా మంచిగానే పోయింది. 6th-7th మాత్రమే నేను కందమైపల్లి స్కూల్లో చదివాను. మళ్ళీ నేను మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత విజయ్ కలిసాను, అదే కాలనీలో ఉండే. ఎక్కడ మీరు 10th ఏమంటే గెట్ టుగెదర్ అంటే నన్ను ఎక్కడ మర్చిపోతారు, నన్ను మర్చిపోతారు విజయ్, నన్ను గుర్తు చేసుకోండి. సో మోస్ట్లీ ఏమంటే 10th గెట్ టుగెదర్ అంటే ఆ ఫోటోలో ఎవరు ఉంటారు వాళ్ళు మాత్రమే గుర్తుంటారు. సో నేను చాలా సార్లు చెప్పాను విజయ్ నన్ను ఎక్కడైనా వదిలేపోతాను కూడా నేను రావాలి, నేను పార్టిసిపేట్ చేసుకోవాలని. సో అదేలాగా మనం అందరం కలిసినాము, చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గెట్ టుగెదర్ అనేది ఎందుకంటే మనము మన లైఫ్ స్టైల్ ఏంటంటే చదువు అయింది, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ కెరీర్ పరంగా మనము చాలా బిజినెస్ చాలా బిజీగా మన లైఫ్ గడిచిపోతుంది. ఆఫ్టర్ దర్ ఎడ్యుకేషన్ వాళ్ళంతా అయిపోయింది, వాళ్ళు ఒక సెటిల్ అయినారు, ఇప్పుడు మనకు వచ్చి మన మైండ్కి వచ్చి చాలా మనం అలసిపోయి ఉంటాం. సో రిక్రియేషన్ కానీ మన మైండ్ వచ్చి ఒక దీన్ని కోరుకుంటుంది. సో దానివల్ల ఏమంటే మన ఈ ఆఫ్టర్ 50 ఇయర్స్ ఏమంటే మన మైండ్ వచ్చి రిలాక్స్ అవ్వాలి. రిలాక్సేషన్ అవ్వాలంటే ఇప్పుడు మనము మన ఉన్నారు మన చుట్టూ మన బంధువులు అంటా ఉన్నారు, మన బంధువులతో మాట్లాడాలంటే ఓ నేనింత అందరికి తెలిసిన విషయాలే. సో ఏమంటే అక్కడ పోతే వచ్చి మనకి ఏమంటే స్టేటస్ డిఫరెన్స్ వస్తుంది. సో మాట్లాడాలన్నా కూడా హార్ట్ఫుల్గా మాట్లాడతాము, అందరితో బాగానే మాట్లాడతాం, హాయ్ హాయ్ అంటాము, నేనెంత అంటే నేనెంత చెప్పుకుంటాము. సో హార్ట్ఫుల్ వర్డ్స్ అక్కడ రాదు మనకి. ఎప్పుడు స్కూల్ లెవెల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 10th తర్వాత ఈ డిగ్రీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏమంటే అక్కడ మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది, నువ్వు ఫ్రెండా ఓకే, నువ్వు నాకు ఈక్వల్ స్టేటస్, నీతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో 10th ఆ స్కూల్ లెవెల్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏమంటే మనకు అది వచ్చి ఏమీ తెలియదు ఏజ్. దాని నాకు మెయిన్ నాకేమంటే ఆఫ్టర్ 8th అయిన తర్వాత అంతా గర్ల్స్ స్కూల్ గర్ల్స్ కాలేజ్ అదేలాగా అయిపోయింది. ఒక ఫ్రెండ్ అనేది తెలవాలంటే మా 10th ఫ్రెండ్స్ మామూలుగా నాకు హార్ట్ ఫుల్గా అనే చాలా హార్ట్ ఫుల్గా సురేష్ ఫస్ట్ సురేష్ వచ్చి మేడం అంటే అయ్యో నాకు అది చాలా హార్డ్గా అనిపించింది. మన ఫ్రెండ్స్ వీడు మామూలు అంటారు ఏం మేడం అంటాడు, అది గిరి అంటే అది అది మామూలుగా అనిపిస్తుంది. ఇంకెవరైనా మేడం అంటే వచ్చి నాకు అది నేను తీసుకోలేకపోతాను. ఏదంటే ఫ్రెండ్స్ అన్నప్పుడు
మామూలుగా రాజా సతి ఎవరైనా పేరు పెట్టి ఏరా అనిపించేది ఆ స్టేజ్ స్టూడెంట్స్ ని మన పిల్లలు మన ఫ్రెండ్స్ ని. సో అది ఏమంటే ఒక గెట్ టుగెదర్ తర్వాత మనకి మనకే అనిపిస్తుంది మనం ఎంత హ్యాపీని మనం ఇది చేసుకో గెయిన్ చేసుకున్నాం అనేది. చాలా అదొచ్చి ఒక 2-3 మంత్స్ కూడా ఆ వైబ్స్ అంటాం కదా అది హ్యాపీగా ఉంటుంది మనకి. సో దానికోసమే మనం ఈ గెట్ టుగెదర్. ఇప్పుడు దీంట్లో వచ్చి స్టేటస్ ఏమి ఇవ్వదు మనం ఫ్రెండ్స్ కలవాలనుకున్నాం ఇప్పుడు ఇక్కడ కలవాలనుకున్నాం. నెక్స్ట్ లోకా చెప్పినట్టు కంపల్సరీ మనం స్కూల్ ప్రెమిసెస్ లోనే మొక్కలు నాటే ప్రోగ్రాము మనం కలుద్దాము. సో నాకేమంటే మనం లాస్ట్ టైం వచ్చి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ గెట్ టుగెదర్ వచ్చి చాలా మన కౌంట్ వచ్చి చాలా తగ్గిపోయినారు చాలా తక్కువ. సో అది మనము కొంచెం పెంచుకొని మన ఫ్రెండ్స్ మన స్కూల్లో మనం కలుద్దాం. నెక్స్ట్ కంపల్సరీ మన ఒక చెట్టు నాటాం. ఇప్పుడు నేను టెర్రస్ గార్డెన్ లో చెట్లు నాటాను ఏదో గార్డెనింగ్ చిన్నదిగా టైం పాస్ కి ఏమంటే అదే మైండ్ రిలాక్సేషన్ కోసమే నేను ఈ టెర్రస్ గార్డెన్ తీసుకున్నాను. పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల గురించి చెప్పలేదు బాబు పాప మా సార్ రిటైర్డ్ టీచర్ ఆయన బాబుకి పెళ్ళి అయిపోయింది పాప ఎంబీ అయిపోయి అమెజాన్ లో జాబ్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయినారు మా సార్ ఏంటంటే ఆయనకి ఇలాంటి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ చాలా ఆయన హ్యాపీగా రిలాక్స్ అయిపోతారు ఇంకా ఇంటికి పోతే మనకి ఏం పని ఉండదు. సో ఆ దాని వల్ల నేను కొంచెం టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసుకున్నాను అట్లా కొంచెం మైండ్ మన రిలాక్సేషన్. సో ఇట్లా మెయిన్ ఏమంటే మనకి ఈ ఏజ్ లో వచ్చి ఈ ఫ్రెండ్ ఈ గెట్ టుగెదర్ ఉంటే మనం కొంచెం హ్యాపీగా ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండగలుగుతాం అంతే ఏం లేదు. ఓకే థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి నేను నార్మల్ వ్యక్తిని మీద పాటే కొంచెం స్పెషల్ చేస్తున్నాడు ఎంపీలో పాప ఎంబీఏ చేస్తుంది చెన్నై స్టడీస్ ఉంది వాళ్ళే స్టడీస్ అయినా వాళ్ళ సెంటర్ ఉంటుంది. మా అమ్మకూరే కాట్పాడు వెళ్తే తిరుపతి సెటిల్ అయ్యారు అక్కడ ఎడ్యుకేషన్ కోసం నేను తిరుపతి సెటిల్ అయిపోయినా ప్రస్తుతానికి తిరుపతి ఉన్నానండి. ఎవరికైనా సహాయం కావాలన్నా నా నెంబర్ ఇంట్లో ఉంది కష్ట కాల్ చేయండి నేను ఫిజికల్ కోచింగ్ సహాయం చేయకుండా కష్టంగా నేను 3 రోజులు కష్టంగా నేను సహాయం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాలంటే వచ్చి ఈ ఆతిథ్యాన్ని స్వీకరించి ఇంత నెమ్మదిగా ఉంది వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కి మనమంటే మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మన మన ప్రోగ్రామ్ ఇది. సో అయినా కానీ సండే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతంటే ఇట్స్ నాట్ మెమరబుల్ ఇది వచ్చి చాలా చాలా మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట మనకి ఇది మనకి ఇంత మంచి మెమరబుల్ మూమెంట్స్ ఇచ్చిన మన ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య దాతలు ఈసారి ఎవరు నాకు చెప్పారు సురేష్ తారక వచ్చు ఇంకా అందరూ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన ఆడబిడ్డలకి వచ్చి
ఏమంటారు దాన్ని అప్పుడు పట్టు చీర ఇచ్చి మనకందరికి మనం ఎన్నో ఉంటాయి కానీ ఇది వచ్చి చాలా సంతోషం. ఇలాంటి టైంలో వచ్చి ఒక ఆడబిడ్డగా మీరు వస్తా ఉన్నారు, మీకు తీసుకొస్తాను అని చెప్పి తెచ్చి, ఎందుకంటే రాజాకి వచ్చి ఎప్పుడు ఎన్నో రకాలుగా ఉంటాయని చెప్పొచ్చు, అన్నింటిలోనూ నేనుంటాను అని ఇస్తాడు. అందులోనూ మనకు అందరికి ఇచ్చిన ఆ అమ్మాయిల తరఫున, ఆడబిడ్డల తరఫున అందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో ఇంకేముందు ఇంత ఇంతలో ఈ మొమెంటోస్ అంతా ఇది ముందు ఉండి తీసుకొచ్చి మన బ్యాడ్జెస్ కానీ ఈ బ్యానర్స్ అన్ని దీనికంతా వచ్చి సురేష్ ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకున్నాడు. సో స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్. ఇంకా నాకు తెలిసింది ఇంకెవరు ఇంకా ఏమంటే మన విమల వాళ్ళ అబ్బాయి దీని వచ్చి మనం వచ్చేటప్పటికే నీట్ గా డెకరేట్ చేస్తూ ఉన్నాడు. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ టు విమలాస్ సన్ పేరు. ఇంకా సార్ చెప్పాలంటే సార్ చాలా ఎంతూజియాజంగా ఉన్నారు. ఇంకేమంటే ఇప్పుడు నేను మైక్ ఇచ్చేస్తే సార్ కొంచెం డ్యాన్స్ వేస్తారు. సార్ చాలా ఆనందంగా ఉంటారు, లాస్ట్ టైం చూస్తాం కదా. సో ఇక్కడికి ఇచ్చేసిన అందరికి మా వచ్చి మీ టైం చాలా ప్రీషియస్ టైంలో వచ్చి మీరు ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు, మీరు వచ్చిన వాళ్ళంటే మాకు ఎంత సంతోషం. సో మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రోగ్రామ్ అనుకున్నాము, మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇదే లాస్ట్ సారి చివరిసారి అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఒకరికి ఒక విలేజ్కి ఒకరికి చెప్తే వాళ్ళ ఆ ఊర్లో ఉన్నటువంటి అందరికీ చెప్పుకోవాలి. ఒకరికి ఇది టచ్ ఫోన్ ఉంది, కీ ఫోన్ ఉంది అనేటువంటిది గ్రూప్ అనేటువంటిది చూస్తూ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫంక్షన్ ప్రతి ఒక్కరికి పదిసార్లు ఫోన్ చేస్తే వీడియో కాల్ పని ఉంది, ఎందుకంటే బడ్జెట్ అనే లెక్క మాట్లాడుకున్నా. ఈ రోజు నుండి నెక్స్ట్ డే వరకు జరగాలంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒక్కసారి ఫోన్ అయితే వారు హుషా చేసుకుంటారు, 50 ఏజ్ అయితే రిలాక్సేషన్ కావాలంటారు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఒకరే ఎత్తున్నారంటే ఏం నా పని లేని వాడు వాడు ఎత్తుకుంటా ఉన్నాడంటే అది బాగుండదు అనేటువంటి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఒకరికి కానీ ఒక ఊరికి ఒకరికి చెప్పేస్తే వాళ్ళే 10 మందికి చెప్పుకోవాలి. ప్రతి కుటుంబంలోనూ ఒక దీంట్లో ఫంక్షన్ చేసేటప్పుడు పెట్రోల్గా ఎవరుంటాడు వాడే టేక్ బ్యాక్ చేస్తాడు. ప్రతి ఒక్క దీంట్లోనూ మంచికైనా కానీ చెడుకైనా వాడు చెప్పిందే కరెక్ట్, వాడు చెప్పిందే చట్టం, సద్దా మూసెన్ టైప్ అమ్మాయి ఉండాలనేటువంటి ఈ దీంట్లో కోరిక. ప్రతి ఒక్కరిని అడుపుకోవడానికి కాదు, ఒక ఫంక్షన్ అనేటువంటి చేయాలనేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందులు అనుకుని చూస్తూ ఉంటే కాదు, దానికంటూ ఆ ఇబ్బందులు ఉండేటప్పుడు కూడా మనం ఆ ఫేస్కు కనెక్ట్ అయ్యడానికి మనకు చేరాలా, మన ఫ్రెండ్స్ మన కోసం ఎదురు చూస్తా ఉన్నాడు అనేవాడు ముందుగానే ఏదో విధంగా పోయి అక్కడ కనెక్ట్ చేసేసి ఇక్కడ వచ్చి చేరాలని నేను అనుకుంటున్నా. దీన్ని నేను ఏమైనా యథార్థంగా చెప్పేస్తున్నా అనేటువంటి దీంట్లో చాలా మంది కూడా కోపం ఉండదు. కోపం వచ్చి ఆ సమయానికి వస్తుంది ఫ్రెండ్షిప్ లో జీవితాంతం పెట్టుకున్నాడు ఆ కోపాన్ని పెట్టుకోవడం వచ్చి ఫ్రెండ్షిప్ అని ఎప్పటికీ అను అనేటువంటిది నా కోరిక. మీరు ప్రతి సంవత్సరం జరపాలనేటువంటి ఉంటే మనసారి ఇది పెట్టుకొని మీరు గుర్తు పెట్టుకొని ఏ నాకు చెప్పలేదు నీకు చెప్పలేదు అనే పరిస్థితి లేకుండా ఇప్పుడు ఎంతమంది వచ్చినారో నెక్స్ట్ ఇయర్ దీనికన్నా ఎక్కువ రావాలని ముందుగానే చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మీరు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ మేము ఒక ఏదో ఒక ప్లాన్ చేస్తా ఉన్నాము. ఆ ప్లాన్ పైన మేము ముందుకు పోవాలా, మేము మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్షిప్ మన కుటుంబం ఇది మన ఫ్రెండ్షిప్ కుటుంబం బంధుత్వానికన్నా అన్నదమ్ముల కన్నా స్నేహితుడు ఎప్పుడు చేయవలడు అనేటువంటిది మీకు ఎవరికైతే నమ్మకం ఉంటుందో వారందరికీ ఆలోచించుకొని మీరు చేయాల్సిన కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను. నేను ఏదైనా చెప్పి తప్పుగా మాట్లాడితే ఈ విధంగా మాట్లాడినప్పా గిరి అనేటువంటి దానికి కూడా నేను బాధపడను. ఎప్పటికీ అందరూ కలిసే ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో
ఎవరైతే కాదో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో మన ఫ్రెండ్స్ లో తనకు చిన్న పండుగ రెడీ చేసుకుంటున్నాం. ప్రతి నెల 11 నెలలు కంప్లీట్ అయ్యే ముందుగా మన టూర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. అది సౌత్ అయినా సరే, నార్త్ అయినా సరే, కేరళ సైడు, కర్ణాటక సైడు, ఆంధ్ర సైడు, ఇది ఒక ప్లేస్. అది మన ఫ్యామిలీలో కూడా అందరూ పోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో వాళ్ళు నెక్స్ట్ మనం డిక్లేర్ చేస్తాము. ఆ డేట్ నుంచి ఇంత అమౌంట్ డిక్లేర్ కూడా చేస్తాం. మీరు కలిసి ప్లాన్ చేసాం, ఆ పండుగ రెడీ చేసుకుంటాము. దాని ప్రకారం మనం ఫిబ్రవరి, జనవరి, మార్చి ప్రిపేర్ ఒక పండుగ రెడీ చేసుకుంటాము. ఇది టూర్ ప్రోగ్రామ్. మనం అందరూ కలిసి మేము గెట్ టుగెదర్ చేసుకోవాలి అన్నప్పుడు గెట్ టుగెదర్ చేసుకుంటాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ప్లాన్ చేసుకుంటే చాలా వరకు అయినా చాలా దూరం చూసుకుంటుంది. సో ఇది ఆల్రెడీ గ్రూప్ లో మనం డిస్కస్ చేశాము. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో గ్రూప్ లో పోస్ట్ నా పేరు సరే, రాజకైనా, సతీష్ అయినా, తారక్ అయినా, ఎవరికైనా సిగ్నిఫికేషన్ చేయాలి. సో ఇది మనం ఒక స్టెప్ తీసుకున్నాము. ఇంతవరకు ఎలాంటి గెట్టగలు కానీ ఎలాంటి ఫ్రెండ్స్ కానీ ఇంతవరకు ఎక్కడ కానీ ఎవరు చేయలేదు. నాతో మన బంధువులతో కానీ మన టూర్ ప్రోగ్రామ్ వేసుకుంటారు అక్కడ సిటీ మరి అది ఉంది. కానీ మనం అంతా కలిసి పోతుంటే ఆనందంగా ఉంటుంది. తమను ఆడేసినా కానీ ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా. సో ఇది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆల్రెడీ నలుగురు మన అమ్మాయిలు ఆల్రెడీ నలుగురు చెప్పారు మేము వస్తామని అమ్మాయిలు కలిసి 6 మంది కాదు, 10 మంది ఫ్యామిలీస్ రెడీగా ఉన్నారు. దీంతో పాటు ఎవరైతే మేము వస్తున్నాము అని చెప్పారంటే అందరూ కలిసి ప్లాన్ ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు. అదేవిధంగా ఎక్కడి నుంచి 3 నిమిషం తర్వాత ఏమైనా ఉంటే కష్టం, ఎందుకంటే మనం కంటిన్యూ చేయాలి. ఇంకా ఒకరిపై భాగం పడకూడదు. మన అందరూ మనం సంతోషం కోసం, హ్యాపీనెస్ కోసం పోతున్నాం కాబట్టి ఆ పండుగ మనం కంటిన్యూ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ క్లాప్స్. Thank you.
అందులో బండ 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 బట్టి అందులో బండ 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 బట్టి కంటే బట్టి కథలో